ओम श्रुति स्मृति करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं मायावृत्यात्मको हीश संकल्पसाधनंजनौ मनोवृत्यात्मको जीव संकल्पो भोगसाधनम्। ఇది అయింది ఈశ నిర్మితమన్యాదౌ వస్తున్యేకవిధే స్థితే భోక్తృధీవృత్తి నానాత్వాత్ తద్భోగో బహుధేష్యతే। మొత్తం అంతా కలిపి చెప్దాం। ఈశ నిర్మితమన్యాదౌ వస్తున్యేక విధే స్థితే భోక్తృధీవృత్తి నానాత్వాత్ తద్భోగో బహుధేష్యతే। ఈశ నిర్మితమన్యాదౌ వస్తుని ఏకవిధే స్థితే భోక్తృధీవృత్తి నానాత్వాత్ తద్భోగః బహుధా ఇష్యతే। అంటే ఈశ్వర సృష్టికి జీవసృష్టికి ఉండే భేదాన్ని చాలా చక్కగా ఈ శ్లోకం చెప్తూ ఉన్నది। ఒకసారి మీకు వివరించి తాత్పర్యం విషయం చెప్పి అర్థం చెప్తాను। చూడండి, డైమండ్ ఉందనుకోండి, డైమండ్ లేకపోతే మణి, మణి అంటే జెమ్ స్టోన్, ఈ జెమ్ స్టోన్స్ ఏమున్నాయి మనకి తెలుగులో ఏమంటారు, కెంపు అంటే అది కూడా మణియే, కెంపు పద్మరాగం అంటారు కాబోలు సంస్కృతంలో, తెలుగులో కెంపు, అలాగే పచ్చ అనే మాట ఉన్నదండి, పచ్చ నీలమణి దాన్ని ఏమంటారు తెలుగులో, నీలమణి అనే అంటారు। సో ఇటువంటి మణులు ఉన్నాయి, ఇవన్నీ మార్కెట్లో పెట్టి అమ్ముతూ ఉంటారు, రోడ్డు మీదకి వెళ్తే అమ్ముతూ ఉంటారు। ఇవి వాళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారంటే ఆ రాళ్ళు రప్పలు వెతికి పట్టుకొస్తారు కదా, అవి స్టోన్సే, స్టోన్స్ ఎక్కడ ఉంటాయి, స్టోన్స్లోనే ఉంటాయి, మిగతా స్టోన్స్తో పాటుగా ఈ స్టోన్స్ కూడా పడి ఉంటాయి, ఆ మిగతా స్టోన్స్ని పక్కకి తోసేసి దీన్ని వెతుకుతారు, దీన్ని ఆ రకంగా స్టోన్స్ని మైనింగ్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆ కొండల్లోకి పోయి చుట్టి శాణం పట్టుకుని ఇలా తవ్వి ఆ స్టోన్స్ని తీస్తూ ఉంటారు, అవి పట్టుకొచ్చి మార్కెట్లో పెడతారు, వాటిని రఫ్ స్టోన్స్ తీసుకొచ్చి వాటిని బాగా సాగా పదును పెట్టి ఏదో చేస్తూ ఉంటారు। ఈ డైమండ్స్ స్టోన్స్ ఇవన్నీ పరమేశ్వరుడు సృష్టించాడు, సో ఆయన మన భోగం కోసం సృష్టించాడా, ఆయన సృష్టించాడంతే, వాటి యందు జీవులకి భోగబుద్ధి ఉంటుంది, ఇది భోగ్యము అనే బుద్ధి ఉంటుంది, వీడు భోక్త, భోక్త యొక్క లక్షణం మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, భోక్త యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే వాడు సర్వమును భోగ్యముగా చూస్తాడు, భోక్త అలా ఉంటాడు। ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి, ఈ సూర్యుడు మనకి ఎలా ఉపయోగపడతాడు అని క్యాల్కులేషన్ చేస్తే, ఈ సూర్యుడు వచ్చినప్పుడు మనం ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి సూర్యుడికి వీడికి సంబంధం ఏంటంటే సూర్యోదయం టైంలో మనం ఆఫీస్కి వెళ్ళాలి, సూర్యాస్తమయం టైంలో ఇంటికి రావాలి, హిస్ కనెక్షన్ ఈజ్ ఓన్లీ దట్ మచ్. తర్వాత ఇంకే విధంగా మనం సూర్యుడిని ఉపయోగించుకోగలుగుతాము అని ఆలోచన చేస్తూ ఉంటాడు, భోగ్య బుద్ధి, సూర్యుడు కూడా భోగ్యమే, ఇక చంద్రుడు భోగ్యమే, చంద్రుడు వెన్నెలలో కాస్తున్న టైంలో మనం బయటికి వాకింగ్కి వెళ్తే బాగుంటుంది, ఉల్లాసంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది అని ఆ విధంగా చంద్రుడు కూడా భోగ్యమే, భూమి భోగ్యమే, ఎవ్రీథింగ్ ఈజ్ భోగ్య. ఇక మణి ఉంటుంది, ఈ మణి మెరుస్తూ ఉన్నది కదా, దీన్నేమో నెక్లెస్లో పెట్టుకుంటే బాగుంటుంది అని ప్రియురాలనుకుంటుంది, నెక్లెస్లో మనం ఇది కనుక డైమండ్ రింగ్లో పెట్టి ఇచ్చినట్లయితే ఆమె ప్రేమను నేను చూరగొనవచ్చు అని వీడు అనుకుంటాడు. అక్కడ దొంగ ఒకడు ఉంటాడు, వాడేమనుకుంటాడంటే ఈ ఉంగరాన్ని కాజేస్తే
దీన్ని మనం ఏదో అయినకాడి కమ్మేసి 100 రూపాయలు 200 సంపాదించుకుంటే దాంతో చక్కగా కడుపు నిండా భోజనం చేయొచ్చునో లేకపోతే ఏదో తాగి తందనాలు ఆడొచ్చునో వాడనుకుంటాడు. ఈ రకంగా ఈ భోగ్య బుద్ధి అనేక విధాలుగా ఉంటుంది, ఆయా భోక్తల యొక్క సందర్భాన్ని బట్టి ఉంటుంది. వృక్షకటికం అనే ఒక నాటకం ఉంటుంది సంస్కృతంలో, దాంట్లో మట్టితో చేసినటువంటి బండి, మట్టి బండి, శకటికం అంటే చిన్న బండి, ఆట కోసం చేసిన బండి, దాన్ని మట్టితో చేశారు. ఆ బండిని వాడు ఆడుకుంటూ ఉంటాడు, చారుదత్తుని యొక్క పుత్రుడు ఆ బండితో ఆడుకుంటూ ఉంటాడు. ఆ బండికి అలంకారాలు చేయాలి అని పిల్లలకు ఉంటుందిగా, పిల్లలు అలంకారాలు చేస్తూ ఉంటారు వాళ్ళ ఆట వస్తువులకి, ఏవేవో డెకరేషన్స్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే టైంకి అక్కడికి వసంతసేన వస్తుంది. వసంతసేన చారుదత్తుని యొక్క ప్రేమికురాలు, ఆమె ఆయన్ని ప్రేమిస్తుంది. ఆయన ఆమెను ప్రేమించింది తక్కువ, ఆవిడే ఆమెను ఆవిడే ఆయన్ని బాగా గట్టిగా ప్రేమిస్తుంది. ఆయన కొడుకంటే కూడా ప్రేమయే, ఎందుకంటే తన ప్రియుని యొక్క పుత్రుడు కదా. బహుభార్యాత్వం ఉండేది ఆ రోజుల్లో. సో ఆమె ఏం చేస్తుందంటే ఆ పిల్లవాడి యొక్క ఆట కోసమని ఈ తన మెడలో ఉన్నటువంటి ఆభరణాలు ఇస్తుంది. వాడు అలంకరించుకుంటాడు, తన మట్టి బండిని అలంకరించుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ వ్యవస్థ ఎలా ఉందంటే చారుదత్తుడు ఆ బండికేసి చూస్తాడు, చూసి అనుకుంటాడు ఇంత బంగారం ఉందే ఇక్కడ అనుకుంటాడు. చారుదత్తుని భార్య లేకపోతే వసంతసేన ఆమె ఆ బండికేసి చూస్తుంది, ఆమె అనుకుంటుంది ఇవన్నీ కూడా విలువైన ఆభరణములు, నెక్లెస్, వంకి మొదలైన ఆభరణములు అని ఆవిడ అనుకుంటుంది అదే వస్తువుని. ఆ పిల్లవాడు ఏమనుకుంటాడంటే తన ఆట బొమ్మకి అలంకారములు అనుకుంటాడు ఆ పిల్లవాడు. సరిగ్గా అదే సమయానికి అక్కడికి ఆ ఊళ్ళో గల ప్రసిద్ధి చెందినటువంటి రత్నాల వ్యాపారం వస్తాడు అక్కడికి. అతను వాటిని చూసిన వెంటనే వెంటనే చూడగానే ఇంక చేతో పట్టుకోకుండానే ఇవి చాలా జాతి రత్నములు, ఆ పొదిగిన బంగారం కూడా చాలా హై క్లాస్ ప్యూర్ గోల్డ్, అది దీని యాసెట్, దీని విలువ 1 లక్ష రూపాయలు ఉంటుంది అని ఆయన అనుకుంటాడు. ఊరికే అసెస్మెంటే, ఆయనేమీ అతను తనకు కావాలని అలా ఏమనుకోడు, అతను సంపన్నుడు, ఇటు వచ్చి రత్న పరీక్షకుడు కాబట్టి అతను చూడగానే ఇది 1 లక్ష రూపాయలు ఖరీదు చేస్తుందని వెంటనే అసెస్ చేయగలుగుతాడు చూడగానే ముట్టుకోకుండా. సరిగ్గా అదే సమయంలో ఒక బందిపోటు దొంగ రెక్కీ చేయటం కోసం, రెక్కీ అంటే ఏమిటి, పరీక్ష చేసుకోవడం కోసం, రాత్రికి అన్నం వేయటానికి ఏది అనుకూలంగా ఉంటుంది అని చూడడం కోసం అటు వెళ్తూ ఇది చూసి ఇది కనుక మనం కాజేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది అని వాడు అనుకుంటాడు. ఒకే వస్తువు మీద 5 భోక్తలు 5 విధాలుగా అనుకుంటారు. నేను చెప్పిన దృష్టాంతం మీరు గమనించారో లేదో, అక్కడ ఉన్న వస్తువు ఒక్కటే. ఈశ్వరుడు యొక్క సృష్టి ఏకరూపంగా ఉంటుంది, భోక్తలు ఆ వస్తువులను వాళ్ళు భావన చేసే విధానము పలు విధములుగా నుండును. దీనికి ఈశ్వర సృష్టి వెర్సెస్ జీవ సృష్టి తేడాని మనం ఆ విధంగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈశ్వరుడు నదిని సృష్టిస్తాడు, ఆ నదికి పేరుని ఈశ్వరుడు సృష్టించడు, కావేరి అనే పేరుని దేవుడు సృష్టించడు. అదే వాళ్ళు మనుష్యులు పెట్టుకుంటారు పేరు, ఏదో సందర్భంగా పెడతారు. తర్వాత ఆ నదిని దానికి డ్యాములు కట్టాలని ఒకళ్ళతో ఒకళ్ళు దెబ్బలాడుకోవడము, కర్ణాటక తెలంగాణ కాదు తమిళనాడు, అదంతా కూడా మనుష్య సృష్టి. దాంట్లో మీకు జీవ సృష్టి అదంతా కూడా, దాంట్లో ఈశ్వర సృష్టి ఏ ఉండదు. అంచేతనే మీకు ఆఫ్రికాలో ఈ పశువులు ఉంటాయి, ఈ దున్నలు, అవి మైగ్రేటింగ్ యానిమల్స్. అవి మైగ్రేషన్ ఎక్కడ మొదలు పెడతాయి, జాంబియాలో మొదలు పెడతాయి మైగ్రేషన్. అవి జాంబియాని దాటుకుని, టాంజానియాని దాటుకుని, కీన్యాని దాటుకుని అలాగ మైగ్రేట్ అవుతాయి. 2-3 దేశాలు మైగ్రేట్ అవుతాయి, మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో 2-3 దేశాలు మైగ్రేట్ అవుతాయి. వాటికి ఈ ల్యాండ్ మార్క్స్ ఇవేమీ వాటికి తెలియదు. కాబట్టి ఈశ్వర సృష్టిలో ఈ పొలి ఈ బౌండరీస్, దేశములు, పేర్లు ఇవే ఉండవు ఈశ్వర సృష్టిలో. ఈశ్వర సృష్టిలో భూగోళం ఉంటుంది, నదులు ఉంటాయి, పర్వతాలు ఉంటాయి, ఇదంతా కూడా మనుష్యుల యొక్క సృష్టి, జీవ సృష్టి. మీకు ఈశ్వర సృష్టి బంధించదు.
పైగా సుఖాన్ని కూడా కలిగిస్తుంది ఈశ్వర సృష్టి. జీవసృష్టి మాత్రమే బంధహేతువు అనే అది పెద్ద టాపిక్, అది ఇంపార్టెంట్ టాపిక్. తర్వాత ఈశ్వర సృష్టిలో తత్వం అధికంగా ఉండే నామరూపాలు తక్కువ ఉంటాయి. భూమి అంటే ఏమి నామరూపాలు ఉన్నాయి దాంట్లో? పెద్ద ఎక్కువ నామరూపాలు ఏమీ లేవు. అదే మీరు రియల్ ఎస్టేట్ అంటే అంతా నామరూపాలే. కాబట్టి మీరు తత్వాన్ని పట్టుకుంటే నామరూపాలు ఉండవు. అలాగే ఈశ్వర సృష్టిని పట్టుకుంటే నామరూపాలు బాగా తగ్గిపోతాయి. ఏవో మినిమల్ నామరూపాలు ఉంటాయి. ఆ మాత్రం నామరూపాలు అవి బంధించవు కూడా. మనం కల్పించుకున్న నామరూపాలు చాలా గట్టిగా బంధిస్తూ ఉంటాయి. ఈ విషయాన్నంతని ఈ శ్లోకం చెప్తూ ఉన్నది. అందాము, ఈశ నిర్మి పదచ్ఛేదం చెప్పేవా మనం? అయింది పదచ్ఛేదం అయింది. ఈశ నిర్మితమన్యాదౌ, ఈశ్వరునిచే సృష్టించబడిన మణి వజ్రము మొదలగు దానియందు, మణి వజ్రము మొదలైన వస్తుని వస్తువు ఏకవిధే ఒకే ప్రకారముగా స్థితే ఉండగా, అది అంటే ఈశ్వరుడు సృష్టించిన మణి ఒక ఏకరూపంగా ఉంటుంది. దానికి ఇన్ని నామాలు ఇన్ని రూపాలు ఉండవు, ఏదో ఒక రూపం ఉంటుంది. అలాగే వజ్రము అనుకోండి, ఏదో ఒక రూపం ఉంటుంది. ఈశ్వరుడు సృష్టించిన వజ్రం ఏమిటో తెలుసునండి? వన్ ఎలోట్రోపిక్ ఫార్మ్ ఆఫ్ కార్బన్, అది ఈశ్వరుడు సృష్టించిన వజ్రం. మీరు కార్బన్ పౌడర్ అంటే మసి, మసి కట్టిన కాలుస్తే వచ్చినటువంటి మసి ఉంది చూసారా, దాన్ని ఆక్సిజన్ అట్మాస్ఫియర్లో వేడి చేస్తే ఏమవుతుందో తెలిసిన ఆ మసి అంతా కూడా కార్బన్ డైఆక్సైడ్ వాయువు కింద మారిపోతుంది. చిన్న క్రూసిబుల్లలోనూ దేంట్లోనూ ఈ మసి కొంత వేసి కార్బన్ వేసి నల్లగా ఉంటుంది. అది లోపల ఆక్సిజన్ ఉంచి అడుగు నుంచి మంట పెడితే క్రమంగా అదంతా కూడా కార్బన్ డైఆక్సైడ్ అయిపోతుంది. అర్థమైందా మీకు? అదేవిధంగా మీరు ఒక కుప్పె, గాజు కుప్పె తీసుకుని దాంట్లో డైమండ్ వేసి ఆక్సిజన్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి దాంట్లో కొంత ఆక్సిజన్ ఎక్కువగా పెట్టి అడుగు నుంచి మంట పెడితే అదంతా కార్బన్ డైఆక్సైడ్ అయిపోతుంది. ఎందుకంటే డైమండ్ ఈజ్ నథింగ్ బట్ కార్బన్. కాబట్టి ఈశ్వర సృష్టి దృష్ట్యా డైమండ్ ఏమిటి? కార్బన్ యొక్క ఒక రూపము. కార్బన్కి అనేక రూపాలు ఉన్నాయి, 2, 3, 4 రూపాలు ఉన్నాయి, ఇది ఒక రూపము. ఓకే, అది ఈశ్వర సృష్టి. జీవసృష్టి ఎలా ఉంటుంది? అది వజ్రము, అది డైమండ్ రింగ్లో పెట్టుకోవాలి. ఖరీదైన వజ్రం అయితే అమ్మాయి చాలా సంతోషపడుతుంది, ఖరీదు తక్కువైతే ఆవిడ కోపం రావచ్చు, ఇలా పోతూ ఉంటుంది. ఏవేవో ఉంటాయి జీవసృష్టిలు. జీవసృష్టిలు చాలా అల్లకల్లోలంగా ఉంటాయి. అంచేతనే జీవసృష్టిని మినిమల్ పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకోవద్దు అని నేను సలహా ఇస్తూ ఉంటా. ఉదాహరణకు ఒక ఆయన ఉన్నారు, ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఉందండి, మీరు వస్తారా అని అడిగారు నన్ను. అంటే నేను రానండి, మ్యారేజెస్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్ ఇటువంటి వాటికి ఐ డోంట్ అపియర్ పర్సనల్లీ బికాస్ దట్ సెన్స్ ఎ రాంగ్ మెసేజ్ అండ్ ఐఎమ్ ఐ మిస్ఫిట్ ఇన్ దట్ అట్మాస్ఫియర్, నేను రాను అని చెప్పేసి నేను తప్పించుకుంటా. నేను వెళ్ళానంటే ఏముంది, అలా రొటేట్ అవుతుంటే దక్షిణంలో మీద తెచ్చుకోవచ్చు, ఇంకా ఏవో ప్రయోజనాలు కూడా ఉంటాయి, నెట్వర్కింగ్ చేయొచ్చు, వాళ్ళ చేత ఏవో పనులు చేయించుకోవచ్చు, ఏవేవో చేయొచ్చు. ఉదాహరణకి వెళ్ళామనుకోండి, అక్కడ మా 5th ఫ్లోర్ పైన బ్రహ్మ విద్యా కుటీరని అలాగ నియాన్ లైట్స్ తోటి ఒకటి పెట్టండి అని ఎవరికి పురమాయిస్తే వాళ్ళు పెట్టేసిపోతారు. ఇలాంటివి చేయొచ్చు, వెళ్తూ ఉంటే ఉంటుంది. ఇంట్లో కూర్చుంటే ఉంది, ముక్కు మూసు కూర్చుంటే ఉంది, పొదం మీద కండువ పారేసుకుని పోతుంటే అక్కడికి వెళ్ళి 4 శ్లోకాలు చెప్తుంటే మంచి మజాగా ఉంటుంది. సోపద్మా పద్మాలయస్థ అని మొదలుపెట్టి చెప్తుంటే మజాగా ఉంటుంది. ఏ శ్లోకాలు శ్లోకాలు రావా? పండితుడికి శ్లోకాలు రాకుండా ఉంటాయా? ఏవో 4 శ్లోకాలు చెప్పచ్చు, అది చెప్పాలి అనుకోవాలి, కానీ చక్కగా 4 శ్లోకాలు చెప్పి
ఈ దంపతులు ఇలా మొదలుపెట్టి ఒక 10 నిమిషాలు ఉపన్యాసం చెప్తే మంచి ఖరీదైన భోజనం, అందరికంటే ముందు ఫినిష్ చేసేసి మనం బయటకు వచ్చేయచ్చు, ఏసీ కార్లో వాపసు రావచ్చు. ఎనీవే, సో నన్ను ఇలా ఇన్వైట్ చేస్తే నేను చెప్పాను, చూడండి నేనైతే రావట్లేదు బికాజ్ ఐ వోంట్ కమ్, మీరు కూడా సింపుల్గా చేసుకోండి అని చెప్పాను. ఎంగేజ్మెంట్ సింపుల్గా చేయండి, ఎందుకంటే మీరు ఎంగేజ్మెంట్ ఎలాబొరేట్గా చేస్తే వివాహంలో వచ్చే కలహాలు ఎంగేజ్మెంట్ రోజునే వస్తాయి. వివాహంలో కలహాలు ఉంటాయి ఎందుకంటే వీళ్ళు సరైన పందిళ్ళు వేయించలేదురా, ఈ కన్యాదాతకి కక్కుర్తిపడ్డాడు, ఏమిటి 2 స్వీట్లు పెట్టాడేమిట్రా, ఆయన ఎవడో 4 స్వీట్స్ పెడితే వీడు 2 స్వీట్లు పెట్టాడేమిటి, ఇది మీ మామగారు కక్కుర్తి మనిషిలో ఉన్నాడు, బాగా డబ్బున్నవాడు కదా అని ఇవన్నీ కూడా వివాహంలో వస్తాయి. తర్వాత వివాహంలో వియ్యంకుడికి సూటు అది పెట్టాల్సి ఉంటుంది, వియ్యపురాలకి పట్టుచీర పెట్టాల్సి ఉంటుంది, వాటి మీద పెదవి వీరప్పులు ఎలాగా ఉంటాయి, ఇదేమిటండి ఇలాంటి పట్టుచీర పట్టుకొచ్చారు అని ఇవన్నీ ఎలాగా ఉంటాయి, అవేవో సర్దుబాటు చేసుకోక తప్పదు. వివాహం అంటే మరి తప్పదు, అది అవన్నీ మీకు ఎంగేజ్మెంట్లోకి వస్తాయి. యు ఆర్ లివింగ్ దట్ న్యూసెన్స్ ఫస్ట్ టైం ఈవెన్ బిఫోర్ ది మ్యారేజ్ ఈజ్ ఓవర్. అండ్ ఎంగేజ్మెంట్ పూర్తయ్యేప్పటికీ మగపిల్లి వారు ఏమనుకుంటారో తెలిసినా వీళ్ళకి కక్కుర్తి మనుషులు, వీళ్ళు సరిగ్గా చేయలేదనుకుంటారు వాళ్ళు. మీరు 100 ఐటమ్స్ కరెక్ట్గా చేశారనుకోండి, 101 ఐటంలో మీరు తప్పు చేశారు, తక్కువ చేశారు, కక్కుర్తి పడ్డారు అని వాళ్ళకి అనిపిస్తుంది. దాంట్లో కొంత సత్యం ఉండొచ్చు కూడా, కొంత సత్యం కావచ్చు, కొంత ప్రొజెక్షన్ కావచ్చు. కాబట్టి ఎంగేజ్మెంట్ అనేది మీరు విస్తారంగా చేస్తే మీరు భవిష్యత్తులో రాబోయేటువంటి మానసిక కలహాలను, వ్యథను మీరు రిపీట్ చేసుకుంటున్నారు, డబుల్ చేసుకుంటున్నారు. యు ఆర్ మేకింగ్ ఎ మిస్టేక్, కీప్ ఇట్ సింపుల్. పూర్వం వాళ్ళు ఎలా ఉండేవారో తెలిసిన ఎంగేజ్మెంట్ అంటే ఓ వేద పండితుడిని పిలిచేవారు, 4 ఆశీర్వచన మంత్రాలు చెప్తాడని. మీరు ఊరికే ఈ బ్యాండ్ మేళం వాళ్ళని పిలిస్తే వాడు 10 ఏళ్ల క్రితం కుట్టించి ఎప్పుడు ఉతకని ఎర్రని కోటు ఒకటి వేసుకొచ్చి లేదా దులిపి అది వేసుకొస్తాడు, అది వేసుకొచ్చి తుత్తూ ఊతూ ఉంటాడు, చెవులు గళ్ళు పడిపోయట్లేదు. వాడేం కళాకారుడా ఏమన్నానా, అటేటో ఆటో నడుపుకునే అతను ఆ రోజుకి కోటు వేసుకుని వస్తాడు, ఆటో ఆ రోజుకి ఆపి దీన్ని ఊదడానికి వస్తాడు, భూయి భూయని ఊతూ ఉంటాడు. ఏ పీపుల్ ఆర్ నట్స్, క్రేజీ. సో అది పెట్టుకుని మీరేమో పెద్ద హడావిడి చేస్తే మగపిల్లి వారు గెస్ట్లు ఏమంటారంటే వీళ్ళు సరిగ్గా చేయలేదంటారు. దెర్ ఇస్ నో సెన్స్ ఇన్ ఇట్. పూర్వం వాళ్ళు ఏం చేసేవారు, వేద పండితుడిని పిలిచేవారు, ఒకళ్ళు ఇద్దరునో, ఒకళ్ళని పిలిస్తే 3 వస్తారు, వాళ్ళే వస్తారు, పాపం తెలిస్తే వస్తారు, పిలవక్కర్లేకపోయినా తెలిస్తే వస్తారు. మీరు పిలిస్తే మరీ సంతోషంగా చాలా ధైర్యంగా వస్తారు. మీరేమో తాంబూలాలు, తమలపాకులు, ఒక్క 4 అక్షతలు కలిపి పెట్టుకుంటే అయిపోయాయి. ఈ తాంబూలం ఆయనకి ఇస్తారు, ఆయన తాంబూలం, 4 అరటిపళ్ళు, ఓ అత్తం అరటిపళ్ళు, ఒక బండిలు అలా తమలపాకులు, ఓ గుప్పిడి అక్షతలు, 4 ఒక్కలు, 2 వేద పండితులు, చెరువు 116 రూపాయలు వాళ్ళకి ఇస్తే అయిపోయింది. మీకు 500 రూపాయలలోపు ఎంగేజ్మెంట్ అయిపోయింది, మోస్ట్ ప్రెషస్. దీంట్లో ఎవడు ఎవడిని తప్పు పట్టేది లేదు. ఏం తప్పు పడతారు, తమలపాకులు బాగోలేమని తప్పు పడతారా, ఏం తప్పు పడతారు, దండాలు నమస్కారాలు పిల్లలు పెద్దలకి దండాలు పెడతారు, పెళ్లి కూతురు ఉండదు తాంబూలాల్లో, పెళ్లి కూతురు ఉండదు, ఊరికే పెళ్లి కూతురు పెళ్లిలోనే పెళ్లి కొడుకు ఉంటాడు, వాడు లేచి ఇటువైపు వాళ్ళకి అటువైపు వాళ్ళకి దండాలు పెడుతుంటే అక్షతలు వేస్తారు, ఓవర్. బోయినాలు కూడా ఉండవు, బోయినాలు ఉండవు, తాంబూలాలు కాఫీలు ఉంటాయి, కాఫీలే ఉంటాయి, టిఫిన్లు ఉండవు, కాఫీ కావాల్సిన వాళ్ళకి కాఫీ, టీ కావాల్సిన వాళ్ళకి టీ, ఈ 2 అక్కర్లేని వాళ్ళకి మంచినీళ్ళు. మగపెళ్ళి తరఫున 4 వస్తారు, ఆడపిల్లి వాళ్ళు ఆ కొంపలో వాళ్ళ వాళ్ళు 4 10 మంది వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఉంటారు. మగపిల్లి వారి ఇంట్లో జరుగుతుంది అనుకోండి, వీళ్ళు ఆడపిల్లి వాళ్ళు 4 వస్తారు, వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు, అంతా కలిపి 1/2 గంట ప్రోగ్రాము. ఓ సామెత ఉంది, గతికితే అతకదు అని. అంచేత వాళ్ళు ఏం చేస్తారంటే కాఫీ తాగేసి వెళ్ళిపోతారు, వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఉదయం 10 ఇంటికి పెట్టుకుంటారు అది, ఆ ముహూర్తం అలా పెట్టుకుంటారు, 10 ఇంటికో 9 ఇంటికో 8 ఇంటికో గంటలో వెళ్ళిపోతారు. దీంట్లో మీకు కలహానికి అవకాశమే లేదు.
వివాహంలో కలహానికి అవకాశం ఉంటుంది. యూ హ్యావ్ టు డీల్ విత్ ఇట్. సో నేను ఏమని సలహా చెప్తానంటే మేక్ ఇట్ సింపుల్ అని సలహా చెప్తాను. అంటే నామరూపాలు తగ్గించుకోవడం ఉంటే మరి ఇలాగే ఉంటుంది, నామరూపాలు తగ్గించుకోవడం ఉంటాయి. ప్రతి అంశంలోనూ వివేక బుద్ధిని ప్రవేశపెట్టి ఆ వివేక దృష్టితో పరిశీలించి ఇట్ మేక్ ఇట్ సింపుల్. యాజ్ యు మేక్ ఇట్ సింపుల్ నామరూపముల బర్డెన్ తగ్గిపోతూ ఉంటుంది. ఆ జీవసృష్టి ఎంగేజ్మెంట్ ఈస్ ఏ జీవసృష్టి, దాంట్లో ఇంకా రకరకాలు అదంతా కూడా జీవసృష్టిని ఎంత తగ్గిస్తే సాధకుడు అంత ఉన్నత స్థితికి చేరుకోగలుగుతాడు. సో జీవసృష్టి ఇదంతా జీవసృష్టే. ఈశ్వర సృష్టిలో ఈ అంశాలు ఏమీ ఉండవు. ఈశ్వర సృష్టి పరబ్రహ్మస్వరూపానికి చాలా దగ్గరగా ఉంటుంది. సంసారమంతా జీవసృష్టి రూపంగానే ఉంటుంది. అది స్థితే ఆ వస్తువు ఈశ్వరుని చేత సృష్టించబడిన వస్తువు ఏకరూపముగా ఉండగా అప్పుడేమవుతుంది, భోక్తృధి వృత్తి నానాత్వాత్ భోక్తృభోక్తల యొక్క ధీ బుద్ధి యొక్క వృత్తి వ్యాపారము నానాత్వాత్ అనేక రకములుగా నుండుట వలన తద్భోగ ఆ వస్తువు యొక్క భోగము బహుధా అనేక రూపములుగా ఇష్యతే స్వీకరించబడుచున్నది. కాబట్టి వస్తువు ఏకరూపంగా ఉంటుంది, ఆ వస్తువు యొక్క భోగము అనేక రూపాలుగా ఉంటుంది. ఏమంటే ఏకరూపమైన వస్తువుకు అనేక రకముల భోగం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ భోగించేవాడు ఉంటారు, భోక్తలు ఉంటారు, అనేక మంది భోక్తలు ఉంటారు, వాళ్ళందరికీ ఒక్కొక్క బుద్ధి ఉంటుంది, ఒక్కొక్క బుద్ధి ఒక్కో రకంగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ భోగబుద్ధులు పలు రకములుగా ఉంటాయి. ఆ కారణం చేత ఒకే వస్తువు పలు విధములుగా పలు రకముల భోగమునకు ఆలంబనముగా వేరువేరు భోక్తల చేత స్వీకరింపబడుతూ ఉంటుంది. ఆయన దృష్టాంతం చెప్పబోతున్నాడు, ఆయన దృష్టాంతం చెప్పబోతున్నాడు, మంచి దృష్టాంతం చెప్తాడు. కొంత ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది. మీరు వేదాంతం ఎప్పుడు కూడా చాలా ఓపెన్ మైండ్తో వినాలి, కండిషనింగ్ మైండ్తో వినకూడదు. కండిషనింగ్ అనేది చాలా మోస్ట్ పవర్ఫుల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎ పర్సన్స్ లైఫ్. ఏ విధంగా మీరు కండిషన్ చేస్తారో ఆ కండిషనింగ్ యొక్క ఎఫెక్ట్ బహుశా వాడు వివేకవంతుడైతే వాడు మధ్య వయస్సులోనో ఎప్పుడో పోగొట్టుకుంటాడు, వాడు మూర్ఖుడు కనుక అవివేక అయినట్లయితే కట్టెల దాకా ఉంటుంది కండిషనింగ్. కట్టెల దాకా పిల్లి వెళ్తుంటే పిల్లి వచ్చింది ఇది అమంగళము అని వాడిని కండిషన్ చేసి పెట్టారనుకోండి మీరు, ఏడో ఏడో పదో ఏట్లోనో అలాంటి కండిషన్ వాడి బుద్ధిలో ప్రవేశపెట్టారనుకోండి మీరు, వాడు శ్మశానానికి వెళ్ళేదాకా ఉంటుంది ఆ కండిషన్. వాడు భాగ్యవంతుడైతే ఏదో శాస్త్రాన్ని అధ్యయనం చేసినప్పుడు ఇది ఇది తప్పిది ఇది అనవసరమైనది అని దాన్ని పక్కన పెట్టే అవకాశం రావచ్చు. వాడు వస్తే వాడు పుణ్యాత్ముడే, రాకపోతే వాడు అదే కండిషన్తో దేహత్యాగం చేస్తాడు. కండిషనింగ్ అంత పవర్ఫుల్గా ఉంటుంది. అంచేతనే పిల్లల్ని వాళ్ళని ప్రేమించాలి తప్ప వాళ్ళని కండిషన్ చేయకూడదు. ప్రేమ పేరుతో వాళ్ళని కండిషన్ చేసి పెట్టకూడదు. వాళ్ళకు కొంత ఆలోచించుకునేటువంటి స్పేస్ మిగల్చాలి. ఆలోచించే స్పేస్ ఏమీ మిగలకుండా మొత్తం వాడి బుద్ధి అంతా మనమే ఆక్రమించేసి వాడి బుద్ధిలో ఉండే ప్రతి అంశాన్ని మనమే ఫిక్సేట్ చేసి కూర్చోబెడితే వాడు దానివల్ల చాలా సఫర్ అవుతాడు. ఎందుకంటే వాడు జీవితాన్ని ఈ కండిషనింగ్ అనేటువంటి ప్రిజంలోంచి చూస్తూ ఉంటాడు. దాంతో మీకు అక్కడ ఉన్నది వాడికి అనుభవానికి రాదు, ఈశ్వర సృష్టి అనుభవానికి రాదు. వీడి కండిషనింగ్ అనే ప్రిజంలోంచి జగత్తును చూస్తుంటే వాడికి అంతా కూడా జీవసృష్టే అనుభవానికి వస్తుంది. ప్రతిదాన్ని జీవసృష్టి రూపంగానే చూస్తాడు తప్ప ఈశ్వర సృష్టిని కంప్లీట్గా మిస్ అయిపోతాడు. కండిషనింగ్ అంటే అంత బలంగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. కాబట్టి ఆ జీవసృష్టి కండిషనింగ్ అంతా జీవసృష్టే. ఈ జీవసృష్టి ఎక్కడి నుంచి వస్తుంది? ముందు తల్లిదండ్రులు ప్రవేశపెడతారు పిల్లల బుద్ధిలో, తల్లిదండ్రులు ప్రవేశపెడతారు, ఆ తర్వాత సొసైటీ ప్రవేశపెడుతుంది, ఫ్యామిలీ అండ్ సొసైటీ, ఆ తర్వాత వీడు పెట్టుకుంటాడు.
ఇన్ని రకాల కండిషనింగ్ని ఫిక్స్ చేసి కూర్చుంటాడు. అదంతా జీవసృష్టే. ఆ జీవసృష్టి అనేటువంటి ప్రిజం ఎదురకుండా పెట్టుకుని జగత్తును చూస్తూ ఉంటాడు. సో మోస్ట్ అమేజింగ్ థింగ్ కండిషనింగ్ అన్నది, మోస్ట్ అమేజింగ్ థింగ్ ఇట్ ఈస్. అది మనుషుల్ని చాలా బలంగా బంధిస్తూ ఉంటుంది. అంచేతనే పీపుల్ దే డోంట్ హ్యావ్ ఫ్రీడమ్, ఫ్రీడమ్ ఉండదు. వాళ్ళు అలా బంధంలోనే ఉండిపోతారు తప్ప ఆ ఫ్రీడమ్ అనేది ఎరుగరు, ఆ బంధంలోనే ఉంటారు. ఒకప్పుడు బంధము ఆకర్షణీయంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఎద్దులు ఉంటారు చూసా, ఎద్దులు సంక్రాంతి పండగ ఎద్దులు అంటారు. ఆ ఎద్దుల కొమ్ములకి ఏవో అలంకారం చేస్తాడు, మెడలో గంట కడతాడు, పొట్టకి ఏదో తాళేదో బెల్ట్ కడతాడు, తోకకి ఏదో కుచ్చె కడతాడు, ఎద్దుకి పేరు పెడతాడు, ఇది ఇది ఇదేమో నంది అని ఏదో పేరు పెడతాడు. ఇవన్నీ పెట్టి ఆ తర్వాత ఏం చేస్తాడో తెలిసిన, బండె కాడి దాని భుజం మీద పెడతాడు. భుజం పెట్టి కొరడ, ఆ కొరడ ఎలా ఉంటుందో తెలిసిన, దానికి కుచ్చులు అవి ఉంటాయి అలంకారాలు. కొరడాకి కుచ్చు అలంకారాలు ఉంటాయి. ఎప్పుడైనా చూసారా మీరు ఇవన్నీ? ఆ కొరడతో కొడతాడు. ఇది కుచ్చు అలంకారాలు ఉన్న కొరడ, వాడు పట్టుకునే చోట మంచి ముఖమల్లు ఉంటుంది ఆ కొరడాకి, అలంకారం పెడతాడు దానికి. ఆ దానికి ఉండే తాళ్ళకి రంగులు అవి పెడతాడు, వేసి కొడతాడు. ఆ ఎద్దుకి దానికి అలంకారం ఏం తెలుస్తుంది? అది ఆ కాడి బరువు కింద నలిగిపోతూ ఉంటుంది, ఆ దెబ్బ తగులుతూ ఉంటుంది, ఆ దుఃఖమే అనుభవిస్తుంది తప్ప ఈ అలంకారాలు ఇవన్నీ ఏం తెలుస్తుంది దానికి? సంసారంలో అలా ఉంటారు. నేను ఒక చిన్న దృష్టాంతం, అది నన్ను బాగా లోతుగా ప్రభావితం చేసిన దృష్టాంతం, శ్రీరామకృష్ణుల వారు చెప్పారు. ఆయన శిష్యుల్లో ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడంటే, కోడె దూడ అంటే దూడ, మొగదూడ, ఆవు యొక్క మొగదూడ, అది పెరిగి పెద్దదయ్యింది ఇప్పటికీ, దాని భుజం మీద కాడి పెట్టి దానికి అలవాటు చేస్తున్నాడు, అభ్యాసం చేస్తున్నాడు, దానికి అభ్యాసం చేయిస్తున్నాడు. అది ఒప్పుకోదు, అది మెడ మీద కాడి పెడితే ఆ కండంతా కూడా నలిగిపోయి బ్లడ్ సర్క్యులేషన్ అంతా లేకుండా ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది, అది ఎలా ఒప్పుకుంటుంది? ఒప్పుకోదు, అది అబ్జెక్ట్ చేస్తూ ఉంటుంది. దానికి అభ్యాసం చేయించాలి, కొట్టి తాడు కట్టేసి ఆ మెడ మీద పెట్టేసి తాడు కట్టేసి దాన్ని విదిల్చుకోలేని విధంగా దాని మెడకు కట్టేస్తారు. దాన్ని ఇట్ కెనాట్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. అలా దానికి అభ్యాసం చేయిస్తున్నాడు. ఏం చేస్తున్నావో అని అడుగుతారు శ్రీరామకృష్ణుల వారు. అడిగితే, కోడి చూడండి, దానికి సరైన వయస్సు వచ్చింది, దీనికి ఇంక కాడి మెడ మీద అభ్యాసం చేయిస్తున్నాను, ఇది కొంచెం అలవాటైన వెంటనే దీన్ని కమార్పూర్ పంపిస్తాను అని అంటాడు. కమార్పూర్ అంటే ఈ కలకత్తా దక్షిణేశ్వరికి 50 మైళ్ళు దూరంలో ఉంది. ఓహో, అలాగా, ఎప్పుడు పంపిస్తావు అంటే, అభ్యాసం చేయిస్తున్నా, 3-4 రోజులు చేయించేసి కమార్పూర్ దీన్ని తోలేస్తాను అంటాడు. ఆయన అనుకుంటాడు, ఆహా, ఆ జీవుడు ఎంత బంధంలో ఉన్నాడు. ఇక్కడ ఈ దక్షిణేశ్వరంలో పుట్టిన ఈ దూడ ఇక్కడ వీడి పుణ్యమాని మెడంతా కూడా నలిగిపోయి ఆ మాంసం అంతా కూడా డెడ్ అయిపోయి కమిలిపోయి అభ్యాసం పొందిన తర్వాత దీన్ని నడిపించి 50 మైళ్ళు నడిపించి కమార్పూర్ పట్టుకెళ్తారు. ఆ తర్వాత అది బతుకున్నంతకాలము ఆ బరువుల్ని మోస్తూ అలా బతుకుతుంది. ఆహా, ఆ మాయాశక్తి యొక్క బలం ఎంతటిదో, భగవంతుడు మరి ఇలా ఎందుకు సృష్టించాడో, దీన్ని ఎవడు ఆపగలడు, ఈ జీవుని యొక్క దుఃఖమునకు హద్దే లేదు కాబోలు అని ఆయన మనస్సంతా చెడిపోతుంది. ఆయన ఏం మాట్లాడరు, అలా ఎవడేం మాట్లాడతాడు దానికి, అలా ఉంటుంది. సంసారులు అలా, ఆ ఎద్దుకి సంసారికి తేడా ఏమీ లేదు. సంసారులు అలాగే ఉంటారు. వాడి మెడ మీద ఒక కాడి, ఇన్విజిబుల్ బర్డెన్, కంటికి కనపడదు, కాడి అయితే కనపడుతూ ఉంటుంది, ఓ ఇన్విజిబుల్ బర్డెన్ పెట్టేసి అంతే వాడు బతుకున్నంతకాలం ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. సంసారం అంటే అలా ఉంటుంది. దీంట్లో భగవంతుడు పెట్టిన దుఃఖం కొంత అయితే మనుషులు వీడు పెట్టుకునే దుఃఖాలు, వీడు కల్పించుకునే దుఃఖాలు 10, దేవుడు పెట్టే దుఃఖం ఒకటే ఉంటుంది, ఏదో ఒకటి పెడతాడు, వీడు 10 కల్పించుకుంటాడు.
ఇదంతా జీవసృష్టి. మళ్ళీ ఇంకోసారి అందాము, ఈశ నిర్మితమన్యాదౌ, ఈశ్వరునిచే నిర్మించబడిన మణి మొదలగు వాటి యందు, సారీ మణి మొదలైన వస్తుని, వస్తువు ఏకవిధే ఒకే రూపము గలదై స్థితే ఉండగా, భోక్తృధివృత్తి నానాత్వాత్, భోక్తల యొక్క మనోవృత్తుల యొక్క అనేకత్వము వలన తద్భోగ, ఆ వస్తువు యొక్క భోగము బహుధ అనేక ప్రకారములుగా ఇష్యతే స్వీకరించబడుచున్నది. ఈశ నిర్మితమన్యాదౌ వస్తున్యేక విధే స్థితే భోక్తృధివృత్తి నానాత్వా తద్భోగో బహుధేష్యతే. నాకు బాగా గుర్తు, అంటే జీవులు ఏ విధంగా దుఃఖాన్ని కల్పించుకుంటారో అన్నదానికి, వీడేం చేస్తాడంటే టెర్లిన్ షర్ట్ ఒకటి కొంటాడు. ఎక్కడ? వైజాగ్లోనో చెన్నైలోనో ఉంటాడు. అక్కడ వెదర్ ఎలా ఉంటుంది సమ్మర్లో? వీడు టెర్లిన్ షర్ట్ ఎక్కువ డబ్బులు పెట్టి టెర్లిన్ షర్ట్ కొంటాడు. రోడ్డు పక్కన అమ్మేటువంటి ఒక నల్లద్దాల కలదోడు ఒకటి కొంటాడు. అంటే వీడు అజ్ఞానానికి పరాకాష్ట. ఓ హ్యాట్ ఒకటి, ప్లాస్టిక్తో చేసిన హ్యాట్ ఒకటి కొంటాడు. కొని ఈ టెర్లిన్ షర్ట్ వేసుకుని ఓ టై ఒకటి పెడతాడు మెడకి, ఉరి టై అనే పేరుతోటి మెడకి ఉరి పెడతాడు. ఈ టెర్లిన్ ఇది వేసుకుని ఈ ఇది పెట్టుకుని జరదా పాన్ ఒకటి నోట్లో పెట్టి నవ్వులుతూ ఉంటాడు. ఈ టోపీ పెట్టుకుని సినిమాకి మధ్యాహ్నం 3 గంటలకి సినిమాకి వస్తాడు. లోపల దేహము ఉడికిపోతూ ఉంటుంది. ఈ వంకాయ పచ్చడి చేసేప్పుడు పొయ్యిలో పెట్టి కాలుస్తారు చూసారా, వంకాయనే ఆ రకంగా ఉడికిపోతూ ఉంటుంది. ఈ టెర్లిన్ షర్టు టై ఈ కళ్ళజోడు ఈ టోపీ దాని కింద, కానీ పైకి మాత్రం ఓ దొంగ నవ్వు నవ్వుతో అలాగా గంభీరంగా ఉంటాడు. సంసారాలు అలా ఉంటారు. సంసారాలు అంటే ఏమిటనుకుంటున్నారు? పైకి చాలా గంభీరంగా ఉంటారు, లోపల వంకాయే, ఇలా పెద్ద సైజు వంకాయ ఉంటుంది, దాన్ని నిప్పుల్లో పారేస్తారు. అక్కడ బొగ్గు నిప్పుల్లో దాన్ని పడేసి పావుగంట తర్వాత వచ్చి తీసుకెళ్ళి నొక్కి పచ్చడి చేస్తారు. వీళ్ళని అలాగా ఆ కాలపురుషుడు, ఆ కాలము, కాలం అంటే కాల ప్రవాహము, వీళ్ళని సంసారం అనేటువంటి నిప్పుల్లో ఉడికించి పచ్చడి చేసి పుచ్చుకుంటుంది. షేర్వాణి ఎంత బాగుంది. అది ఆ సామెత నాకు తెలియక నేను ఇంత కథ చెప్పాల్సి వచ్చింది. అది కరెక్ట్. ఊపర్సే చాలా చక్కటి సామెత. ఊపర్సే షేర్వాణి అల్దర్సే పరేషాణి అని. వైదివే మీకు సమాచారం చెప్తున్నాను, భగవద్గీత మనది పుస్తకం ఒకటి ఉంది, చాలా పాపులర్ అయింది ఆ బుక్. అది అంటే చాలా లేట్గా వచ్చినా పాపులర్ అయింది. అలాంటి సిమిలర్ బుక్స్ ఏవో ఉన్నాయి. ఇది ఎందుకు లేదని నేను హెజిటేట్ చేశాను, కానీ మొత్తానికి అది వచ్చింది. అది ఆ ఈశ్వరుని ప్రేరణ వల్ల అప్పుడు 1000 కాపీస్ వేశారు. సీతారామాదిశంకర ట్రస్ట్ వాళ్ళు వేశారు. ఆ 1000 పోతాయో పోవో అని 1000 వేశారు. అప్పట్లో వితిన్ 3 ఇయర్స్ 1000 ఖర్చు అయిపోయాయి. తెలుగు పుస్తకాలు 1000 ఖర్చు అవ్వడం ఇది బిగ్ థింగ్. ఇది అప్పుడు ద్వితీయ సంస్కరణమును ప్రింట్ చేయాల్సిన అవసరం వచ్చింది. మరి బృహదారణ్యకం లాంటి దాన్ని చాలే వెయ్యా, ఇంకా మళ్ళీ ఎవరు చదువుతారు ఏమిటని వదిలేసినా పర్వాలేదు, కానీ గీతను అలా వదలడానికి వీరలేదు. భగవద్గీతని యు హ్యావ్ టు పబ్లిష్ ఇట్ అండ్ పుట్ ఇట్ ఫర్ అవైలబుల్ ఫర్ పీపుల్. ఇట్ ఈస్ ఎ డ్యూటీ ఫర్ అస్. సో నేను వారిని అడిగితే వారు పాపం ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ద్వితీయ సంస్కరణం, ఎందుకంటే మొదటి దాంట్లో ఒక శ్లోకానికి ప్రతిపదార్థం కింద నేను మర్చిపోయాను, మిస్ అయ్యాము. అది అందరూ ప్రూఫ్ రీడింగ్ చేసిన వాళ్ళు అందరూ మిస్ అయ్యారు. దీనికి ప్రతిపదార్థం లేదని ఎవడైనా మాటను ఉంటే నేను వెంటనే పెట్టి ఉండేవాడిని. అలాంటి 1-2 ఇష్యూస్ ఉన్నాయి మొదటి దాంట్లో.
దాంట్లో ఇతరులు గమనించగలిగింది ఇది ఒకటి, ఓ శ్లోకానికి అక్కడ ప్రతిపదార్థం లేదు, ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం అనే శ్లోకానికి. అలాగే నేను గమనించిన ఒకటి రెండు ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, వాటన్నిటినీ కూడా సరిచేసేసి ఆల్రెడీ ఇట్ ఈస్ వెరీ క్లీన్. మీరు ఆ పుస్తకాల గురించి మీరు సెకండ్ ఒపీనియన్ మీకేం అక్కర్లేదు, మీ దగ్గర పుస్తకం ఉంటే అది సరిపడుతుంది. కానీ దాంట్లో ఉన్న ఒకటి రెండు చిన్న చిన్న బ్లెమిషన్లు కూడా సర్దుబాటు చేసేసి సెకండ్ ఎడిషన్కి వీ హ్యావ్ గాన్ ఫర్ ఇట్. అండ్ ఈరోజే పుస్తకాలు వచ్చాయి, టుడే ఓన్లీ ది బుక్స్ హ్యావ్ అరైవ్డ్. కాబట్టి మీకు ఎవరికైనా భగవద్గీత పుస్తకాలు కావాల్సి వస్తే ఎదర్ యూ కెన్ కాంటాక్ట్ సీతారామాదిశంకర ట్రస్ట్ పీపుల్ ఆర్ యూ కెన్ ఈవెన్ కాంటాక్ట్ మీ. ఎందుకంటే సీతారామ ఆదిశంకర ట్రస్ట్ వాళ్ళకి మార్కెటింగ్ మేనేజర్ని నేనే, ప్రైమరీ మార్కెటింగ్ మేనేజర్ని నేనే. కాబట్టి మీరు ఎవరిని కాంటాక్ట్ చేసినా కూడా ఏం పర్వాలేదు, రెండు ఒకటే సోర్స్. సో మీకు జస్ట్ సూచన ఇస్తున్నాను. అప్పుడు దానికి ఖరీదు 250 రూపాయలు పెట్టారు, ఇప్పుడు అన్ని ధరలు బాగా పెరిగాయి, అంచేత దాన్ని 320 రూపాయలు ఖరీదుగా నిర్ణయించడం అయినది. కాబట్టి మీకు ఆ పుస్తకాలు కావాల్సి వచ్చినట్లయితే అటు ఆనందబాగ్ నుంచి తీసుకోవచ్చు, లేకపోతే మన ఇక్కడ కూడా అవైలబుల్గా ఉంటాయి. దే ఆర్ ఆల్రెడీ అవైలబుల్, మీకు నేను సూచన చెప్పాను. అది ఇప్పుడు ఈశ్వరుడు సృష్టించింది ఒకటి, వేర్వేరు భోక్తలు దాని యందు కలిగిన భోగ్య బుద్ధులు అనేకము అనే ఒక ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్కి దృష్టాంతం చెప్తున్నారు. ఆ దృష్టాంతాన్ని ఒక శ్లోక రూపంగా అందాము. భార్యా స్నుషా ననాందాచ యాతామాతేత్యనే కథా ప్రతియోగి ధియా యోషిత్ విద్యతే న స్వరూపతః. ఆ పైన చెప్పిన ప్రిన్సిపుల్కి దృష్టాంతం, పైన దాంట్లో కూడా దృష్టాంతం ఉంది, మణి అనే దృష్టాంతం ఇచ్చాడు. ఇప్పుడు ఒక వ్యక్తిని దృష్టాంతంగా ఇస్తున్నారు. మీరు ఓపెన్ మైండ్ ఉండాలి. ఇక్కడ మీకు ప్రిన్సిపుల్ చెప్తా, గమనించండి. ఒక పర్సన్ వాడు భోగ్యం అవుతూ ఉంటాడు, వాడు స్వయంగా భోక్త అవుతాడు, భోగ్యం అవుతాడు. ఇప్పుడు తండ్రి ఉన్నాడు అనుకోండి, తండ్రి కొడుక్కి భోగ్యం అవుతాడు, కొడుకు భోక్త, తండ్రి భోగ్యము. ఎలాగా, వీడికి పాకెట్ మనీ కావాల్సి వచ్చినప్పుడు తండ్రి ఇవ్వాలి, వీడికి ఏదైనా కష్టం వస్తే తండ్రి అడ్డుపడి వీడి కష్టాన్ని తీర్చి వీడిని పైకి తీసుకురావాలి, వీడికి చదువు కావాలంటే తండ్రి చదువు చెప్పించాలి, వీడికి అన్ని రకాల సర్వీసు తండ్రి చేస్తూ ఉండాలి. కాబట్టి వీడు భోక్త అయితే తండ్రి ఏమవుతాడు, భోగ్యం అవుతాడు. ఓకే, తండ్రి మరి వీడికి సర్వీసులన్నీ ఎందుకు చేస్తున్నాడు అంటారు. వీడు రేపు పొద్దునే అక్కల్లా, ఈవేళ కూడా నా కొడుకు మేరీ స్టెల్లా కాలేజీలో చదువుకుంటున్నాడు, మేరీ స్టెల్లాయో లేకపోతే మరో కాలేజీయో అలాంటి కాలేజీలో చదువుకుంటున్నాడు అని వీడు సంతోషపడుతూ ఉంటాడు, అది భోగమే కదా. కాబట్టి కొడుకు భోక్త భోగ్యము, వీడు భోక్త. అసలు నిజానికి వాడు కొడుకు అవడమే వీడికి భోక్తృత్వం. పుత్ర సంతానం కావాలని కోరుకుంటారు అందరూ, నాకు కొడుకు కావాలి, అమ్మాయి తర్వాత ముందు కొడుకు. కాబట్టి దట్ కొడుకుత్వం, కొడుకుత్వం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ భోగ్య, వీడు భోక్త. ఆ కొడుకు బాగా చదువుకోవాలి, వీడు భోక్త, వాడు భోగ్యము. ఆ కొడుకు నా చెప్పిన మాట వినాలి, వింటే ఏమవుతుంది, నేను హ్యాపీ అవుతాను, అంటే కొడుకు భోగ్యము. కాబట్టి కుటుంబంలో పరస్పరము భోక్తృభోగ్య భావంతో జీవిస్తూ ఉంటారు పరస్పరం కుటుంబంలో. ఇదంతా ఆసక్తి. ప్రేమ అనేది వేరు, ప్రేమ అనే దాంట్లో ఎదుటివాని ఎందు భోగ్య బుద్ధి ఉండదు, వాడు భోగ్యము అనే బుద్ధి ఉండదు. మనం సీక్ చేసేది, మన కోసం కావాలని కోరేటువంటి భోగము ఏమీ ఉండదు, అది ప్రేమ. అంటే ఏమిటి, వాడు కొడుకు, వాడు ఏం చదువుకున్నా నాకు అభ్యంతరం లేదు, నేను చదివిస్తాను. వాడు చదువుకోకపోయినా పర్వాలేదు, ఒకవేళ చదువు రాలేదు అనుకోండి ఏం చేస్తారు, చదువుకోకపోయినా పర్వాలేదు, నేను వాడికి ఏదో ఆల్టర్నేట్ ఉపాయం నేను చూపిస్తాను, నా సంతోషం కోసం వాడు చదువుకోకర్లా, వాడి సంతోషం కోసం వాడు చదువుకోవడమే. వాడు పెళ్లి చేసుకుంటానంటే నాకు అభ్యంతరం లేదు, నేను చేస్తాను. వాడు పెళ్లి చేసుకోను అంటే ఐ లీవ్ హిమ్ ఎలోన్, నా సంతోషం కోసం వాడు పెళ్లి చేసుకోకర్లా, నాకు కోడలు ఉంటుంది, ఓ మనవడు ఉంటాడు, ఇదంతా భోగబుద్ధి, దానికోసం వాడు పెళ్లి చేసుకోకర్లా. వాడు కనుక నాకు అమ్మాయి జీవిత సహధర్మచారిని కావాలనుకుంటే వాడు పెళ్లి చేసుకోవచ్చు, ఏ అమ్మాయిని చేసుకోవాలన్నది కూడా వాడే నిర్ణయించుకుంటే మంచిది.
ఎందుకంటే పెద్దవాళ్ళు నిర్ణయించి పెళ్లి చేశారనుకోండి, ఆ పెళ్లి సరిగ్గా మేనేజ్ అవ్వకపోతే తర్వాత పెద్దవాళ్ళని తిట్టుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు కంగారు పడ్డారనో లేకపోతే తప్పుడు సంబంధం తెచ్చారనో వాళ్ళని తిట్టుకోవాలి. వాళ్ళే నిర్ణయించుకుని మా ఈ అమ్మాయిని నేను పెళ్ళాడతాను అని వాడే అంటే అదే అన్నీ చూసుకున్నాను చూసుకున్నాను సరే ఇంక ఇప్పుడు తిట్టడానికి ఎవరు ఉండరు. ఎంత సులభం ఎంత సుఖమో చూడండి. ఇంకెవరి మీద స్కేప్ గోట్ ఎవడో ఎవరి మీద ఇంకోళ్ళ మీద పడాల్సిందే ఉండదు. ఇంకా ఎవ్రీబడి ఈజ్ ఏ మాస్టర్ ఆఫ్ హిజ్ ఓన్ డెస్టినీ అనే ప్రిన్సిపుల్లో పోతూ ఉంటుంది. కాబట్టి అటువంటి ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వాలి. అది ప్రేమ. అది భోగబుద్ధి ఎలా ఉండదు. భోగబుద్ధి ఎలా ఉంటుంది, నేను చెప్పిన మాట వింటే వాడు నాకు సంతోషం అంటే వాడు భోగ్యం అయిపోయినాడు, వీడు భోక్త అయిపోయాడు కదా. కాబట్టి ఈ కుటుంబాలలో ఈ భోక్తృభోగ్య భావమే ప్రధానంగా నడుస్తూ ఉంటుంది. అది గమనించాలి. భోక్తృభోగ్య భావమే ప్రధానంగా అదే నడుస్తూ ఉంటుంది. అంచేతనే భర్త భార్య భోక్తృభోగ్య భావం చేత కలిసి ఉండడము, ఆ తర్వాత ప్రేమ ఉదయించి కలిసి ఉండడము, రెండు 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 భిన్న పరిస్థితులు అవి కలిసి ఉంటాయి. అంటే భోక్తృభోగ్య భావము ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఇదో కొంత అదో కొంత. భోక్తృభాగ్య భోగ్య భావము ఏ మేరకు ఉంటుందో ఆ మేరకు టెన్షన్స్ కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ప్రేమ కవర్ చేస్తే పర్వాలేదు, లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ విధంగా మానవీయ సంబంధాలు చాలా జీవసృష్టితో నిండి ఉంటాయి. దాంట్లో ఈశ్వర సృష్టి ఏమీ ఉండదు. ఈశ్వర సృష్టి ఏమిటి, వీడు మగవాడు ఆమె ఆడది, అంతే ఈశ్వర సృష్టి. అది ఈశ్వరుడే, దాంట్లో ఖాయమే, అది ఖాయం. అది ఈశ్వరుడు సృష్టించాడు, ఎందుకు సృష్టించాడో అలా సృష్టించాడు. అంచేతనే ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ఆ దేవుడు, ఆ దుష్టుడైన దేవుడు ఇలా సృష్టించాడు అని తిట్టుకుంటారు. ఎందుకంటే అది వీళ్ళు సృష్టించింది కాదు, అది ఆ దేవుడు సృష్టించిందే. మరి వాడు అలా ఎందుకు సృష్టించాలి, ఏమో వాడు ఎందుకు సృష్టించాడో, వాడు అలా సృష్టించాడు. అది ఒక్కటి ఈశ్వర సృష్టి, మిగతాదంతా కూడా జీవసృష్టియే. దానికి దృష్టాంతం చెప్తున్నారు. మళ్ళీ శ్లోకం ఉందాము. భార్యా స్నుషా ననాందా చ యాతా మాతేత్యనే కథ. ప్రతియోగి ధియా యోషిద్ విద్యతే న స్వరూపతః. అర్థం చెప్పే లోపల ఇంకొక విషయం, ప్రతియోగి అనే మాటని మీరు తెలుసుకోవాలి. ప్రతియోగి అంటే ది ఆపోజిట్. ఇప్పుడు ద్వంద్వములు ఉంటాయి. ఇప్పుడు క్రెడిట్ ఉందనుకోండి, క్రెడిట్కి ప్రతియోగి ఏమిటి, డెబిట్. ఓకే, తర్వాత డెటీ డెటార్ అలా ఉంటుందా, డెటీ డెటార్. డెటీ అంటే అప్పు ఇచ్చినవాడు, డెటార్ అంటే తీసుకున్నవాడు, ప్రతియోగులు వాళ్ళిద్దరు. అలా అనరా, క్రెడిట్ డెబిట్ అయింది, డెట్ గురించి చెప్పాను నేను. క్రెడిటరు డెటరు ఓకే, దట్ ఈస్ ది ప్రతియోగి. డెటీ అన్నది ఉండదు, క్రెడిటరు డెటరు దట్ ఈస్ ది ప్రతియోగి. తండ్రి కొడుకు ప్రతియోగి. తండ్రికి ప్రతియోగి ఎవరు, కొడుకు. కొడుకు ప్రతియోగి తండ్రి. అన్నకి ప్రతియోగి ఎవరు, తమ్ముడు. తమ్ముడికి ప్రతియోగి అన్న. ఆ భాష అర్థమైందా మీకు, దట్ ఈస్ హౌ ఇట్ ఇస్ సెట్. ఓకే, భార్య భార్య స్నుష కోడలు ననాంద ఆడపడుచు యాత బావ మరిది, యాత అంటే మరిది భార్య, తోటికోడలు. యాత అంటే మరిది భార్య, తోటికోడలు అవుతుంది కరెక్ట్. తోటికోడలు మాత తల్లి ఇది అని అనేకథ అనేక రకములుగా ప్రతియోగి ధియా ప్రతియోగి యొక్క బుద్ధిచే యోషిత స్త్రీ భిద్యతే వేర్వేరుగా నున్నది స్వరూపతః స్వరూపముచే నా కాదు. ఒక లేడీ ఉన్నది, ఆమెని ఒక ఆయన నా భార్య అంటాడు. అదేమిటి, ఆవిడని పట్టుకుని నా భార్య అని ఎందుకు అంటున్నాడు,
వీడు భర్త కనుక ప్రతియోగి అయ్యాడు కదా, ప్రతియోగి కనుక నా భార్య అన్నాడు. తర్వాత ఇంకొక పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆ ఇంట్లో, ఆయన ఏమంటాడు, నా కోడలు అంటాడు. అదేమిటయా నీకు ఆవిడ కోడలు ఎలా అయిందంటే, ఆయన మరి మామగారు, ఆయన మామగారు కనుక ఆమె కోడలు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు భార్య స్నుష ఇద్దరు వచ్చారా, ఇద్దరు రాలేదండి బాబు, ఒక్కరే అక్కడ ఉన్నది. ఆ అమ్మాయిని చూసి ఒక ఆయన భార్య అంటాడు, ఇంకొక ఆయన కోడలు అంటాడు, ఇంకొక ఆయన ఏమంటాడు భర్తృభగిని, భర్తృభగిని ఆడపడుచు, ఇంకొక ఆమె ఆడపడుచు అంటుంది. ఈమె ఆడపడుచు అంటే ఆ ఇంట్లో ఒక కూతురు ఒకటి ఉంటుంది వాళ్ళకి, ఆ కూతురు ఏమంటుంది ఈ అమ్మాయిని ఆడపడుచు. కొత్తగా పెళ్ళయి అమ్మాయి ఇంటికి వచ్చింది అనుకోండి, ఆ అమ్మాయిని వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దృష్టితో చూస్తారు కదా. అమ్మాయిని పెళ్ళాడిన పెళ్ళికొడుకు ఎలా చూస్తాడు, భార్య అంటాడు. మామగారు ఎలా చూస్తాడు, కోడలు స్నుష అంటాడు. వాళ్ళ ఇంట్లో అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి, ఆ అమ్మాయి ఆడపడుచు అంటుంది. ఏమంటే వాళ్ళ పెద్దన్న గారు, ఇంక పెద్ద ఇది రెండో కొడుకు వీడు, పెద్ద కొడుకు పెళ్ళయి వాళ్ళు ఆల్రెడీ భార్య వాళ్ళు ఉన్నారు, ఆ భార్య ఏమనుకుంటుంది, తోటి కోడలు అనుకుంటుంది. అక్కడ ఎంతమంది, తర్వాత అమ్మాయికి ఒక పిల్లాడు పుట్టాడు, వాడేమంటాడు, మాత అంటాడు, పిల్లడో పిల్లో. ఇప్పుడు అక్కడ ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఒక్కతే అమ్మాయి. ఈశ్వరుడు ఎంతమందిని సృష్టించాడు, ఒక్క వ్యక్తిని సృష్టించాడు, ఒక స్త్రీని సృష్టించాడు. ఈశ్వర సృష్టి అంటే ఒక యువతి, ఒక స్త్రీ, అది ఈశ్వర సృష్టి. మరి జీవ సృష్టిలు ఎన్ని రకాలుగా ఉన్నాయో చూడండి. ఒక్కొక్క ప్రతియోగి యొక్క బుద్ధిని బట్టి ఆమె యందు ఒక్కొక్క స్టేటస్ ఆరోపించబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకే స్త్రీ ఇన్ని రకములుగా భేదమును కలిగి ఉన్నది, కానీ ఆమె స్వరూపంలో మటుకు భేదము లేదు. కాబట్టి ఈశ్వరుడు సృష్టించినది స్వరూపము, ప్రతియోగి బుద్ధుల వల్ల సృష్టింపబడినవి పలు స్టేటస్లు, ఇవన్నీ కూడా నామరూపములే. కాబట్టి ఈశ్వర సృష్టికి జీవ సృష్టికి అంత తేడా ఉంది. ఈశ్వర సృష్టి అనాలిసిస్ తో ఏమనాల్సి ఉంటుంది, వన్ మిడిల్ ఏజ్డ్ ఉమెన్ అనాలి. అంటే అమ్మాయికి ఆల్రెడీ ఒకరిద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, మనం ఏమనాల్సి ఉంటుంది, మిడిల్ ఏజ్డ్ ఉమెన్ అని అనాల్సి ఉంటుంది. నన్ను అడిగితే మిడిల్ ఏజ్డ్ అన్నది కూడా చూసేవాడి చూపును బట్టి ఉంటుంది అది. కాబట్టి మనం ఏమనాల్సి ఉంటుంది, ఉమెన్ అంటే సరిపడుతుంది. మిడిల్ ఏజ్డ్ అనేది కూడా మళ్ళీ అది కూడా భోక్తృబుద్ధి, అంటే చూసేవాడి చూపును బట్టి ఉంటుంది. కాబట్టి ఉమెన్ అంటే చాలు. మిగిలిన మిగిలిన నామరూపములు అన్నీ కూడా, ఉమెన్ కూడా నామరూపములే, బట్ ఆ నామరూపాలను ఈశ్వరుడు సృష్టించాడు కదా, వ్యాకరణం అయ్యి వచ్చింది నామరూపాలే కదా. ఈశ్వర సృష్టిలో అవ్యాకృతం నుంచి నామరూప వ్యాకరణము జరిగినది అని మీరు చూశారు కదా. ఏమిటా నామరూపములు, ఒక యువతి. ఇంకా మిగిలిన స్టేటస్లన్నీ కూడా జీవకల్పితములే. చూడండి జీవుడు ఎంత ఎన్ని నామరూపాలని కల్పించుకుంటాడో మీరు గమనించారా. సపోజ్ ఆ అమ్మాయికి ఒక ట్విట్టరు ఒక ఫేస్బుక్ అకౌంట్ ఉందనుకోండి, ఈ నామరూపాలు ఎక్స్ప్లోర్డ్ అయిపోతాయి, దే బికమ్ థౌజండ్స్ ఆఫ్ నామరూపాల కింద తయారవుతుంది. సో చాలా కల్పన జీవుడు చేసుకుంటూ ఉంటాడు. ఒక పాయింట్ చెప్పాలనుకున్నాను, ఏదో చదువు అనుకుని మళ్ళీ మర్చిపోయాను. వెరీ ఇంట్రెస్టింగ్, ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు చెప్తా. భార్య, భార్య స్నుష, కోడలు, ననాంద ఆడపడుచు, యాత తోటి కోడలు, మాత తల్లి, మంచి పదాలన్నీ తెలిసే మీకు ఇవాళ సంస్కృత పదాలు. ఇది ఈ విధముగా యోషిత స్త్రీ ప్రతియోగి ధియా, ప్రతియోగి యొక్క బుద్ధిచే, అంటే ప్రతియోగి అంటే కరస్పాండింగ్ రిలేటివ్ అన్నమాట, ది ఆపోజిట్ కైండ్ ఆఫ్ రిలేషన్ ఉంటుంది ప్రతిదానికి. ఆ బుద్ధి చేత అనేకథ అనేక ప్రకారములుగా విద్యతే భేదమును పొందుచున్నది. స్వరూపత
స్వరూపమును బట్టి నా భేదము లేదు. భార్యా స్నుషా ననాందా చయాత మాతేత్యనే కథా. ప్రతియోగి ధియా యోషిద్ భిద్యతే న స్వరూపతః. అన్వయవ్యతిరేకాభ్యాం ధీమయో జీవబంధు బంధకృత్ సత్యస్మిన్ సుఖ దుఃఖే స్తః తస్మిన్ నసతి నద్వయం. ఈ శ్లోకంలో ఆయన ఏమని చెప్పబోతున్నారంటే, మీకు బంధము దుఃఖము కేవలము జీవసృష్టి మూలంగానే ఉంటుంది. జీవసృష్టి ఎక్కడి నుంచి వస్తుంది? జీవుని యొక్క బుద్ధి నుంచి పుడుతుంది. ఆ జీవుని యొక్క బుద్ధిలో అజ్ఞానం ఉంటుంది. అజ్ఞానముతో నిండిన బుద్ధి చేత ఈ జీవసృష్టి చేయబడుతూ ఉంటుంది. తర్వాత జీవసృష్టి వస్తురూపంగా ఉండదు, అది కేవలము బుద్ధి రూపంగానే ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి, యువతి కోడలు, దీంట్లో వస్తురూపమేది బుద్ధి రూపమేది? యువతి అంటే వస్తువు, ఒక ఒక పర్సన్. కోడలు అంటే వీడి బుద్ధిలో ఉంటుందండి. కోడలు అనేది, కోడలు అనే స్టేటస్, ఒక క్యారెక్టర్. ఆవిడ ఏంది ఏముంటుంది? ఆవిడ ముఖం మీద కోడలు అని రాసి ఉంటుందా? ఆవిడ ముఖం మీద యువతి అని రాసి ఉంటుందా? ఉంటుంది. యువతి అని రాసి ఉంటుంది, కానీ కోడలు అని రాసి ఉండదు. రాసి ఉండడం అంటే మీకు అర్థమైందా? అది ఒక ఎక్స్ప్రెషన్. కాబట్టి కోడలు, కొడుకు, కూతురు ఇవన్నీ కూడా బుద్ధి కల్పితములే. షీఈజ్ ఎ ఉమన్, దట్ ఈజ్ ఆల్ షీఈజ్. ఆవిడ కూడా ఒప్పుకోకపోవచ్చు నేను కోడలనే, ఆవిడ కూడా, ఎందుకంటే ఆవిడకు ఉండేటువంటి కల్పన ఆవిడకి ఉంటుంది కాబట్టి ఆమె అలా అనొచ్చు. బట్ ది ఫ్యాక్ట్ ఈజ్ షీఈజ్ ఎ ఉమన్ అన్నది సత్యము. కొడుకు, కోడలు ఇవన్నీ కూడా నేను చాలాసార్లు అంట, హీజ్ ఎ హ్యూమన్ బీయింగ్. లోక దృష్టితో చూస్తే ఒక మనిషి, శాస్త్ర దృష్టితో చూస్తే ఒక జీవుడు. ఏమండి, వీడు మరి ఇక్కడ ఎందుకు పుట్టాడు అంటే వాడి పుణ్యపాపాలు వాడి ప్రారంభాన్ని బట్టి పుట్టాడు. ఎక్కడో ఒకడు పుట్టాలి కాబట్టి ఆ సందర్భాన్ని బట్టి మన కొంపలో పుట్టాడు. మన కొంపలో పుట్టాడు కాబట్టి కొడుకని అనాలి కాబట్టి అంటూ ఉండడం. వాడికి చేసి చాకరీ ఎలాగే చేస్తూ ఉంటాం కాబట్టి కొడుకు కొడుకు అని అందరూ ఉంటూ ఉంటారు. మనం కూడా తలకాయ ఊపడమే, దానికోసం ఇప్పుడు కాదని దెబ్బలాడక్కర్లేదు. పంచదశీకారుడు ఒప్పుకోండి అని అంటే వాళ్ళకి మతిపోతుంది. అలాగేమీ అక్కర్లేదు, అన్నిటికీ తలకాయ ఊపడమే. కానీ మనకి తెలుస్తూ ఉంటుంది. ఏమిటో తెలుస్తుందండి? నేనే భగవంతుని యొక్క సంతానము, మళ్ళీ నాకు సంతానమే ఉంటుంది. అందరూ భగవంతుని సంతానమే. ప్రతివాడు కూడా తన ప్రారంభ కర్మతోటి వస్తాడు ఈ లోకంలోకి. వీడు నా కొడుకు అయ్యి నన్ను ఉద్ధరించడానికి వాడేం రాలేదు, వాడి ప్రారంభ కర్మ అనే మూట తెచ్చుకుని వాడు వచ్చాడు. ఇప్పుడు మీరు విమానం ఎక్కారంటే ఆ విమానం కంపెనీ యజమానికి మీరు అంటే మీరు బంధువు కాబట్టి వాడికి ఆ డబ్బులు ఇద్దామని ఎక్కారా విమానం? అలా ఏమి ఎక్కరు. వాడు మీకేం బాగుమరిదా, లేదా మేనత్త కొడుక, మేనమామ కొడుక, ఎందుకు ఎక్కారు విమానం? ఎందుకు ఎక్కారంటే ఇప్పుడు దుబాయ్ ఎమిరేట్స్ విమానం ఎక్కుతారు. ఎందుకు ఎక్కుతారు? అమెరికా వెళ్ళాలి కాబట్టి ఎక్కుతారు. అంతేగాని ఎమిరేట్స్ ఆ షేక్ గారు మీకు ఏదైనా మేనత్త కొడుకునో ఏదో అందుకోసం ఎక్కుతారా? పాప ఆయనకి పైసలు ఇద్దామని. అలా ఏ ఉండదు. దేర్ ఈజ్ నో ఫ్రీ లంచ్ ఇన్ దిస్ వరల్డ్. అదొక ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్, ఇందాక నేను చెప్దాం అనుకున్నది అదే. దేర్ ఈజ్ నో ఫ్రీ లంచ్ ఇన్ దిస్ వరల్డ్, యు పే ఫర్ ఎవ్రీథింగ్. వాడు నా కొడుకు అని అంటున్నారు కదా, యు పే ఫర్ ఇట్, యు పే ఫర్ ఇట్. సో ఇట్ ఆల్ గోస్ లైక్ దాట్. కాబట్టి అంతా ధీమయమే. కాబట్టి వస్తువు ఏమిటి, బుద్ధి ఏమిటి, ధీమయమేమి? ఇది చెక్క, అది వస్తువు, భగవంతుడు సృష్టించాడు చెక్క. టేబుల్ అన్నది బుద్ధి చేత సృష్టింపబడింది. కాబట్టి చెక్క ఈశ్వర సృష్టి, టేబుల్ జీవ సృష్టి. యువతి ఈశ్వర సృష్టి, నా భార్య, నా తల్లి ఇత్యాదులన్నీ కూడా జీవ సృష్టి. ఇప్పుడు ఒక ప్రశ్న వేశారు,
సుఖ ఈ సంసారము బంధము దుఃఖము ఈ రెండు మాటలు పట్టుకోండి. బంధము దుఃఖము ఇవి జీవ సృష్టి వల్ల వస్తాయా ఈశ్వర సృష్టి వల్ల వస్తాయా అని ప్రశ్న వేశారు. వేసి దానికి మీమాంస చేసి ఎక్కడెక్కడైతే జీవ సృష్టి ఉందో అక్కడ బంధము దుఃఖము వస్తున్నాయి, అది అన్వయము అంటారు. ఎక్కడెక్కడైతే జీవ సృష్టి లేదో అక్కడ బంధము లేదు దుఃఖము లేదు, దాన్ని వ్యతిరేకము అంటారు. దీని బట్టి మీకు ఏమర్థమైంది? అన్వయ వ్యతిరేకాలను బట్టి జీవ సృష్టియే బంధహేతువు అని తెలిసిందా లేదా? అలాగే అన్వయ వ్యతిరేకాలు అలాగే అప్లై చేస్తారు. లైక్ మేఘాలు పట్టాయి కాబట్టి వర్షం పడింది, పడింది పడుతుంది. మేఘాలు లేకుండా ఆకాశము వినీలంగా ఉన్నది, ఒక్క మేఘం కూడా కనపడటం లేదు కాబట్టి వర్షము లేదు. దీన్ని బట్టి మనం ఏమైనా నిర్ధారణ చేస్తాము? మేఘముల నుండి వర్షము పడును అని కారణకార్యభావాన్ని మనం ఆ విధంగా నిర్ధారణ చేస్తాము. మీరు జీవసృష్టి కలిగింది, దుఃఖము బంధము వస్తున్నాయి. మీరు జీవసృష్టిని పక్కన వివేకంతో జీవసృష్టిని పక్కన పెడితే మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది. దుఃఖము కలగట్లేదు, బంధము లేదు, ఫ్రీడమ్ ఉన్నది. ప్రేమ సేవ అవన్నీ ఉంటాయి, అవన్నీ తీసేయాల్సిన అవసరం లేదు. ప్రేమ ఉంటుంది, మీరు సర్వీస్ చేయొచ్చు, అన్నీ ఉంటాయి. అవన్నీ మానేయమని అసలు చెప్పే మాట లేదు. పైగా అవి ఉండాలి కూడా. నిజానికి జీవసృష్టి లేనప్పుడే అవి బాగా పరిఢవిల్లుతాయి కూడా, చక్కగా వికసిస్తాయి. కాబట్టి ప్రేమకి సేవకి ఆపోజిట్ కాదు సుమాండి చెప్పే మాటలు. చెప్పే మాటలు దేనికి విరుద్ధం, దేనిని వ్యతిరేకిస్తాయంటే ఆసక్తి, అదే జీవసృష్టి రూపము, దానివల్ల దుఃఖము బంధము కలుగుతూ ఉంటాయి, దీనికి వ్యతిరేకం. అంతే తప్ప ప్రేమకిను సేవకి విరుద్ధం కాదు చెప్పే మాట. కాబట్టి సుఖదుఖాలు బంధము దుఃఖము అనేవి జీవసృష్టి వల్ల మాత్రమే కలుగుతాయి అని ఒక పాయింటు. జీవసృష్టి ఎప్పుడు అజ్ఞానముతో కూడిన మనస్సు చేత కల్పితమే తప్ప దానికి వస్తుత్వము అనేది లేదు అనేది ఇంకొక పాయింట్. ఆ రెండు పాయింట్లు ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇప్పుడు వీడు బంతి వేస్తాడు క్రికెట్లో, వీడు వేస్తాడు, వాడు కొడతాడు, అది అలా పైకి వెగులుతూ ఉంటుంది. ఎవడైనా పట్టుకుంటే వీళ్ళందరూ సంతోషపడతారు, వాడు దుఃఖిస్తాడు. పట్టుకోవడం చేస్తుంటే అది జారిపోయిందనుకోండి, వాడు సంతోషిస్తాడు, వీళ్ళందరూ దుఃఖిస్తారు. ఇప్పుడు బంతి ఈశ్వర సృష్టి, దాన్ని పట్టుకోవడము పట్టుకోలేకపోవడము, పట్టుకుంటే సుఖము దుఃఖము, పట్టుకోకపోతే సుఖము దుఃఖము, ఇవన్నీ కూడా జీవ సృష్టి. కాబట్టి ఈశ్వర సృష్టి వల్ల ఎవళ్ళకి ఏ బంధము ఉండదు. తర్వాత ఈశ్వర సృష్టి మీ ముందు ఒక వస్తువు రూపంగా భాసిల్లుతూ ఉంటుంది. జీవ సృష్టియే బంధము దుఃఖమును కలిగిస్తుంది, అది బయట ఒక వస్తువు రూపంగా ఉండదు. అది కేవలము మీ బుద్ధిలో కల్పితమైన ఆరోపమై ఉంటుంది. లైక్ త్రాడు ఈశ్వర సృష్టి, పాము జీవ సృష్టి. త్రాడు మీకు పనికి వస్తుందా లేకపోతే కష్టపెడుతుందా మిమ్మల్ని? అది పనికి వస్తుంది, పని ఇస్తుంది. త్రాడు పని ఇస్తుంది, మీకు దుఃఖాన్ని ఇవ్వదు, ఏమీ ఇవ్వదు, పని ఇస్తుంది. పాము కేవలము బుద్ధి కల్పితము, జీవ సృష్టి దుఃఖహేతువు భయహేతువు అవుతూ ఉంటుంది. ఈ విషయాన్ని ఆ శ్లోకంలో చెప్తున్నారు. అన్వయ వ్యతిరేకాభ్యాం, అన్వయ వ్యతిరేకములను బట్టి జీవబంధకృత్, జీవుణ్ణి బంధించేటువంటిది ధీమయ, బుద్ధి యొక్క కల్పన మాత్రమే. అది బుద్ధిలో ఉంటుంది, బయటే ఉండదు అలాంటిది. అస్మిన్ ఈ జీవసృష్టి సతీ ఉంటూ ఉండగా సుఖదుఖే, సుఖదుఖములు స్తహ కలుగుచుండును. అదే బంధము. ఇప్పుడు వీడు పుత్రోత్సవం చేసుకుంటాడు, పుత్రోత్సవం దశరథ మహారాజు గారు పుత్రోత్సవం చేశారు. రాముడు అవతార పురుషుడైనా పుత్రుడు సంసారము బంధము అవన్నీ అలాగే ఉంటాయి, అవేమీ మారిపోవు. రాముడు అయినా కూడా మారవల్వి. ఆయన పుత్రోత్సవం చేశాడు, అయోధ్య అంతా పుత్రోత్సవం చేశాడు. అదే రాముడు ఆఫ్టర్ ఎ ఫ్యూ ఇయర్స్
ఇరవై ఏళ్ళు గడవడానికి 20 ఏళ్ళు ఎలా వెళ్ళిపోతాయి? అలా వెళ్ళిపోతాయి. ఇక్కడ కూర్చుని కఠోపనిషత్తు పాఠం మొదలుపెట్టి అలా ఒక శ్లోకం తర్వాత ఒక శ్లోకం చెప్తూ ఉండగా 20 ఏళ్ళు వెళ్ళైపోయాయి, 20 ఏళ్ళు 15 ఏళ్ళు వెళ్ళైపోయాయి. ఆ కాలం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ వెన్స్డే ఫ్రైడే సైకిల్ ఎంత వేగంగా వస్తుంది. అరే నిన్ననేగా పంచదశి పాఠం చెప్పారు, అప్పుడే వచ్చేసిందా వెన్స్డే అంటే వచ్చేస్తుంది అంతే. నిన్ననేగా బులారంలో గీత పాఠం చెప్పాను, ఇంకా టైం ఉందేమో అని అనుకునే లోపల మళ్ళీ మంగళవారం వచ్చేస్తుంది, మళ్ళీ బులారము. అలా తిరిగేస్తూ ఉంటుంది సైకిల్, మహావేగంతో తిరిగేస్తూ ఉంటుంది. వేసవికాలం, అమ్మో వేసవికాలం వచ్చేసింది, ఎలా ఉంటుందో ఏడాది అనుకుంటూ ఉండగా పూర్తయింది, అయిపోయింది. ఈ ఏడాది వేసవికాలం పూర్తి, మొత్తానికి మనం భగవంతుని కృప వల్ల బయటపడ్డాము వేసవికాలం నుంచి. అలా చూస్తుండగా మళ్ళీ వచ్చి కూర్చుంటుంది వేసవికాలం. మళ్ళీ వి విల్ బి డిస్కసింగ్ అబౌట్ సమ్మర్ నెక్స్ట్ ఇయర్, మళ్ళీ ఇలాగే డిస్కస్ చేస్తాం. కాలం మహావేగంగా పోతూ ఉంటుంది. కాబట్టి వీడు పుత్రోత్సవం చేసుకుంటాడు. ఆ పుత్రుడు పెరిగి పెద్దవాడు అవ్వడానికి ఎంత టైం పడుతుందండి? ఎంతో టైం పట్టదు. అలా చూస్తుండగా వాడు పెరిగి పెద్దవాడు అవుతాడు. మరి పెరిగి పెద్దవాడు అయ్యంటే వీడికి మిగిలింది దుఃఖమే, ఇంకా సుఖమేముంది? అయిపోయిందంటే వాడిని ఎత్తుకున్నప్పుడు ముద్దాడినప్పుడు ఏ సుఖం అనుభవించాడో అది అనుభవించాడు. మా చిన్నప్పుడు ఒక పద్యం ఉండేది, నూతులు నూరు అంటూ, ఏదో నన్నయ్య గారి పద్యం, నూతులు నూరు కంటే ఒక జలాశయము మేలు, ఒక బావి మేలు, ఏదో 10 బావుల కంటే అది ఒక సత్కరతకు మేలు, వీటన్నిటికంటే పుత్రోత్సవం మేలు అంటూ ఏదో అనే ఆయన పుత్రుడు. వీటికంటే అది మేలు, దానికంటే అది మేలు, దానికంటే అది మేలు అని చెప్పి 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 ఫైనల్గా పుత్రుని కౌగలిస్తే కలిగే సుఖము, పుత్రాలింగన సుఖము అన్నిటికంటే మేలు అని ఒక పద్యం అయింది. ఆ పుత్రాలింగన సుఖం అయింది. వాడు హై స్కూల్ నుంచి ప్రోగ్రెస్ రిపోర్టు తీసుకురాడు, అందరూ ప్రోగ్రెస్ వీడు చూపించడు, అది మాకు ఇవ్వలేదంటాడు, అసత్యం చెప్తాడు. తను కన్న వ్యక్తి, కొడుకు కానీ కూతురు కానీ, తనతోటి అసత్యం చెప్పినప్పుడు ఆ తండ్రి హృదయము గాఢంగా గాయపడుతుంది. ఆ పిల్లలకి తెలియదు ఆ సంగతి, వాళ్ళు అసత్యం అలవోకగా అసత్యం చెప్తారు. వీడి మనస్సు కష్టపడుతుంది, ఎందుకంటే నేను వీడి కోసం ఇంత చాకరీ చేస్తుంటే ఈ కాడి వీడి కోసం మోస్తున్నాను, వీడు నాతో అసత్యం చెప్తాడు, నన్ను మిస్లీడ్ చేస్తాడు అని వీడికి గాయపడుతుంది. అయితే ఏమంటాడు వాడి పిల్లాడు, వాడి మీద అరిస్తే ఏమైంది, ఇంతకీ తన కొడుకే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అని ఒక సామెత ఉంది. కాబట్టి ఈ విధంగా అది ఫైనల్, 100 కొడుకుల కంటే ఒక సత్యవచనము మేలు అన్నది ఫైనల్, ఆయన బాగా గుర్తుంది ఆయన పద్యం. కాబట్టి ఈ విధంగా పుత్రుని వల్ల కలిగే సుఖం ఉంటుంది, ఆ సుఖం అయిపోతుంది, ఇంకా తర్వాత ఏం మిగులుతుంది? దుఃఖం. వీళ్ళు ఇన్స్టాల్మెంట్లో సోఫా కొంటాడు, ఆ వచ్చిన రోజునే సుఖం, నెల ఎప్పటికీ సోఫా అప్పుడే పాతపడిపోతుంది, ఇన్స్టాల్మెంట్ మాత్రం ఫ్రెష్గా అలా ఉంటుంది, బండరాయిలాగా అలా జీతంలో పోతూ ఉంటుంది. ఈ సోఫా చిరిగిపోతుంది 6 నెలల అయ్యేప్పటికీ. ఇవన్నీ పూర్ క్వాలిటీ వర్క్ ఏముంటుంది, అప్పుడే ఊడొస్తూ ఉంటుంది, మేకులు ఊడొస్తూ ఉంటాయి. సోఫాకి మేకులు ఉంటే అది సేఫ్టీకి వెగ్యులేషన్ అని వాళ్ళు ఏం పట్టించుకుంటారో అలా కొట్టేసి పైన క్లాత్ పెట్టి మీకు ప్యాక్ చేసి పంపించేస్తాడు. మీరు ఎప్పుడో ఆ సోఫాలో పొరపాటున ఏడాది తర్వాత ఎప్పుడు కూర్చున్నా మేకులు కూర్చుకుంటూ ఉంటాయి, బ్యాండేడ్ వేసుకుంటూ ఉండడం, ఎందుకంటే సోఫా పారేయడానికి లేదు. ఇట్ ఈస్ వర్త్ థ్రోయింగ్ బట్ స్టిల్ ఇన్స్టాల్మెంట్లు కడుతూ దీన్ని ఎలా పారేస్తారు? కాబట్టి అయిపోయింది దాని సుఖం, అప్పుడే పోయింది, ఇంక ఇప్పుడు దుఃఖమే మిగిలేదు. ఈ పుత్రోత్సవం కూడా అలాంటిదే. ఆ చిన్నప్పుడు ఏం సుఖమో అదే సుఖం, ఇంకా తర్వాత వీడు బతుకున్నంతకాలము వాడి వల్ల వీడికి దుఃఖమే. ఎందుకంటే వాడు హై స్కూల్లో సరిగ్గా చదవలేదని దుఃఖం, వీడికంటే పక్కవాడికి మార్కులు ఎక్కువ వచ్చాయని దుఃఖము, వీడికి ఇంజనీరింగ్లో సీటు రాలేదని దుఃఖము, వస్తే సరైంది రాలేదని దుఃఖము, ఇంకా ఆ దుఃఖము ఆ టెన్షన్ అలా పెరిగి పెరిగి వీడు నేను పెళ్ళి నేను చెప్పినట్టు చేసుకోలేదని ఇంకా మరింత గాఢమైన దుఃఖము, ఇంకా దుఃఖమే వీడి బతికే దుఃఖం. ఇదంతా కూడా ఆ ధీమయ
వీడు నా కొడుకు అని అనుకోవడం చేత వచ్చింది దుఃఖం. చూడండి ఎంత లోతైన పాయింటో. అలా అనుకోకుండా వీడు ఒక జీవుడు, నా కడుపున పుట్టాడు, నా మూలంగా ఈ లోకంలోకి వచ్చాడు, వీడికి నేను కొంత సర్వీసు చేయటం నా కర్తవ్యము, నా కర్తవ్యాన్ని నేను చేసేసి మిగిలింది ఈశ్వరునికి సమర్పిస్తున్నాను, ఈశ్వరుడు ఎలాగ చేస్తే అలా అవుతుంది, ఫైనల్గా ఈశ్వరుడు ఎలా చేస్తే అలాగే అవుతుంది, వీడు నెత్తి మీద బరువు పెట్టుకున్నప్పుడు కూడా అలాగే అవుతుంది, ఇంకోలా అవుతుంది అనుకోద్దు మీరు. అది దట్ ఈజ్ ఎ గివెన్ ఫ్యాక్ట్. వీడు కష్టపడిపోయి దొల్లేసి వాడిని తోసేసి ముందు వాడిని తను కష్టపడిపోయి వాడిని కష్టపెట్టేస్తే ఏమవుతుందో, వీడు విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా అదే అవుతుంది. డెస్టినీని ఎవడూ మార్చలేడు, దట్ ఈజ్ సెటిల్డ్. వాడు ఇంజనీర్ అవ్వాలంటే ఇంజనీర్ అవుతాడు, డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ అవుతాడు, బిజినెస్ మ్యాన్ అవ్వాలంటే ఏదో ఒకటి అవుతాడు. మోడీ గారు లక్షలాది జాబులను సృష్టించేందుకు ప్లాన్లు వేస్తున్నారు. ప్లాన్లు అప్పుడే 20 లక్షల జాబులు ఇచ్చారట ఆయన వచ్చిన తర్వాత. 20 లక్షల జాబులు ఫస్ట్ ఇయర్లో, అది పెద్ద ఎక్కువ సంఖ్య ఏం కాదు ఓవర్ ఎంటైర్ కంట్రీ. ఇప్పుడు జాబులు కోట్లలో జాబులు ఇవ్వబోతున్నారు, వస్తున్నాయి జాబ్స్ వస్తున్నాయి, మేక్ ఇన్ ఇండియా జాబ్స్ అనేకం వస్తున్నాయి. దాంట్లో ఏదో ఒకటి అవుతాడు, ఏదో ఒకటి అవుతాడు, ఆఫీసర్ అనే అవుతాడు, లేకపోతే ఆఫీసర్కి కారులో తీసుకెళ్ళి తీసుకొచ్చే డ్రైవర్ అయినా అవుతాడు, ఏదైనా జాబే ఏదో ఒకటి అవుతాడు. అయితే ఆఫీసర్ అవ్వలేదనే దుఃఖం వీడికి తప్పలేదు. అది మీరు వీడి అజ్ఞానం కదా. ఈశ్వరుడు ఏది సంకల్పిస్తే అది అవుతుంది అని విశ్రాంతిగా ఉంటే వాడు ఫ్రీ అయిపోతాడు. కానీ ధీమయః, బుద్ధిలో ఎప్పుడైతే ఒక కల్పనని పట్టుకుని దాదే సత్యమని వీడు జీవసృష్టియే సత్యమని భ్రమపడుతూ ఉంటాడో, వీడికి సుఖ దుఃఖములు అలా వస్తూనే ఉంటాయి. తస్మిన్ ఆ బుద్ధి కల్పితమైన జీవసృష్టి అసతి లేనప్పుడు ద్వయం సుఖదుఖములు రెండూ నా ఉండవు. ఇది వ్యతిరేకం. అంతకుముందుది అన్వయం. జీవకల్పితమైన సృష్టి ఉన్నప్పుడు సుఖదుఖాలు ఉంటాయి, జీవకల్పితమైన సృష్టి లేకుంటే సుఖదుఖాలు లేవు. దీన్ని బట్టి అన్వయ వ్యతిరేకాలని బట్టి మీరేమి నిర్ధారణ చేస్తారు? బుద్ధి చేత కల్పించబడిన జీవసృష్టి ఏది గలదో అది ఏ బంధహేతువు అని నిర్ధారణ అయిపోతుంది. అదే ఆ శ్లోకం. అన్వయ వ్యతిరేకాభ్యాం, అన్వయ వ్యతిరేకములను బట్టి జీవబంధకృత్, జీవునకు బంధమును కలిగించేది ధీమయ బుద్ధి కల్పితమైన సృష్టి మాత్రమే. కాబట్టి ధీమయ శబ్దానికి ఆ అర్థం ఎలా వచ్చిందని మీకు అనిపిస్తే మీరేం చేయాల్సి ఉంటుందంటే మధ్యలో కొన్ని వెర్సెస్ డ్రాప్ అయ్యాయి వాటిని చూసుకోవాల్సి ఉంటుంది మీరు. అర్థమైందా? ఆ పై వెర్సెస్లో ఆ ధీమయ శబ్దాన్ని ఆయన వర్ణించి అది ఇక్కడ వాడాడు. మీరు సంగ్రహం చేయటంలో 3-4 వెర్సెస్లో అది ఉందన్నమాట. అంచేత అర్థం అలా వచ్చింది. మీరు ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఓకే. అస్మిన్ ఈ బుద్ధి కల్పితమైన జీవసృష్టి సతీ ఉంటూ ఉండగా సుఖదుఃఖే సుఖదుఃఖములు స్తః కలుగుచుండును. తస్మిన్ ఆ జీవసృష్టి అసతి లేనప్పుడు ద్వయం సుఖదుఖములు రెండూ నా లేవు. అదే కాబట్టి మీకు ఎప్పుడైనా, అంచేతనే మహాత్ములు ఇలా చెప్తారు, మీకు ఎప్పుడైనా దుఃఖం అనుభవానికి వచ్చింది అంటే మీరు ఎక్కడో పొరపాటు చేస్తున్నారు, మీ అండర్స్టాండింగ్లో ఏదో పొరపాటు ఉన్నది. ప్రజ్ఞాపరాధ ఏవ దుఃఖం హి నామ ప్రజ్ఞాపరాధ ఏవ. దుఃఖము అనేది కేవలము ప్రజ్ఞ యొక్క, అంటే తెలుసుకునే దాని యొక్క అపరాధం. తెలుసుకోవడంలో మీరేదో పొరపాటు చేశారన్నమాట, అందువల్ల మాత్రమే మీకు దుఃఖం కలుగుతూ ఉంటుంది. ఇది ఒక సూత్రం, దాన్ని గట్టిగా పట్టుకోవాలి. కాబట్టి మనకి బంధము దుఃఖము కలిగినప్పుడల్లా మనం ఏదో ప్రజ్ఞాపరాధాన్ని చేస్తున్నాము. ఏమిటా ప్రజ్ఞాపరాధము? అది జీవసృష్టి రూపంగా ఉంటుంది. ఓకే. అది శ్లోకం.
అన్వయ వ్యతిరేకాభ్యాం ధీమయో జీవబంధకృత్ సత్యస్మిన్ సుఖ దుఃఖే తస్తస్మిన్ నసతి నద్వయం. అసత్యపి చ బాహ్యార్థే స్వప్నాదౌ బధ్యతే నరః సమాధి సుప్తి మూర్ఛాసు సత్యప్యస్మిన్న బధ్యతే. ఇప్పుడు ఒక ఒక ప్రశ్న ఒకటి లేవనెత్తారు. ఏమంటే ఈశ్వర సృష్టి వస్తువు, వస్తువు అంటే ఉన్నది, జీవ సృష్టి కేవలము బుద్ధి కల్పితము అని మీరు అన్నారు. ధీమయః, ధీమయః అంటే దీని అర్థం ఏంటంటే మట్టి ఈశ్వర సృష్టి, కుండ జీవ సృష్టి. అంచేత మట్టి మృతికేచ్చేవ సత్యం, అంటే మట్టి మాత్రమే సత్యం. కుండ జీవ సృష్టి, జీవుని యొక్క బుద్ధి చేత పరికల్పితమవుతుంది కుండ, కాబట్టి అది మిథ్యయే. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే వస్తువు బంధాన్ని కలిగించాలి కానీ మిథ్య బంధాన్ని ఎలా కలిగిస్తుంది? అసలైన త్రాడుతో కట్టితే వాడికి బంధం అవ్వాలి కానీ కల్పితమైన త్రాడుతో కట్టారనుకోండి అది బంధం ఎలా అవుతుంది? కల్పితమైన త్రాడుతో కడితే బంధం ఎలా అవుతుంది అని అని ప్రశ్న. కాబట్టి మీరు ఏమంటున్నారు, ఈశ్వర సృష్టి సత్యము, జీవ సృష్టి కల్పితము, బుద్ధి పరికల్పితము అని మీరు అన్నప్పుడు ఏమంటే సత్యమైంది మనని బంధించాలి కానీ కల్పితమైంది ఎలా బంధిస్తుంది? ఇప్పుడు మీకు ఆకలి వేస్తుంది అనుకోండి, సత్యమైన పాయసం తాగితే ఆకలి తీరుతుంది కానీ పాయసాన్ని ఊహించేసుకునే ఆ ఊహాజనితమైన పాయసాన్ని తాగితే మీకు ఆకలి తీరుతుందా? తీరదు కదా. ఆకలి తీరడమైనా మరొకటైనా మరొకటైనా కల్పితమైనది బంధాన్ని కలిగించలేదు, యథార్థమైనది మాత్రమే బంధాన్ని కలిగించాల్సి ఉంటుంది కదా. మరి మీరేమో జీవ సృష్టి కల్పితము, ఈశ్వర సృష్టి సత్యము అన్నారే, మరి అటువంటిప్పుడు బంధము వస్తే ఈశ్వర సృష్టి నుంచి రావాలి కానీ కల్పితమైన జీవ సృష్టి నుంచి ఎలా వస్తుంది అని ప్రశ్న, దానికి సమాధానం. ఓకే, మళ్ళీ ఒకసారి శ్లోకం చెప్దాము. ఈ శ్లోకం కంఠస్థం చేయదగ్గ శ్లోకమే. అసత్యపి చ బాహ్యార్థే స్వప్నాదౌ బధ్యతే నరః సమాధి సుప్తి మూర్ఛాసు సత్యప్యస్మిన్న బధ్యతే. అసతి అపి చ బాహ్యార్థే స్వప్నాదౌ బధ్యతే నరః సమాధి సుప్తి మూర్ఛాసు. సతి అపి అస్మిన్ నా బధ్యతే. ఆయన ఏమంటున్నారంటే సత్య వస్తువే బంధించాలి తప్ప కల్పిత వస్తువు బంధించలేదు అనే అనే నీ ప్రెమిస్, నీ అభిప్రాయము తప్పు. దానికి దృష్టాంతాలు రెండు చూపిస్తున్నారు. ఎలాగా? ఒకటి అసత్య వస్తువు వీడిని బంధిస్తూ ఉంటుంది, ఇంకొకటి సత్య వస్తువు వీడికి ఏ బంధము ఉండదు. అప్పుడు మీ పాయింట్ సెటిల్ అయిపోతుంది కదా. కాబట్టి బంధించేది ఏదో అది సత్య వస్తువు అయి ఉంటుంది అనే అభిప్రాయము తప్పు అని. ఓకే, అర్థమైందండి. ఇప్పుడు చెప్పండి, బాహ్యార్థే బాహ్యమునందలి వస్తువు అసత్యపిచ లేకున్నను స్వప్నాదౌ స్వప్నము మొదలగు వాటి యందు నరః వ్యక్తి బధ్యతే బంధించబడుచున్నాడు. ఇప్పుడు మూడు సందర్భాలు ఉన్నాయి, మూడు సందర్భాలలో బయట వస్తూ ఉండదు కానీ వీడు దాని చేత బంధింపబడుతూ ఉంటాడు. ఉదాహరణకి వీడు స్వప్నం చూస్తున్నాడు, ఆ స్వప్నంలో పాము వచ్చింది, భయం వేస్తుందా? ఏమంటే స్వప్నంలో పామును చూస్తే కలిగే భయానికి యథార్థంగా జాగ్రత్త అవస్థలో పామును చూస్తే కలిగే భయానికి తేడా ఉందని మీరు అనుకుంటున్నారా? ఏమీ తేడా లేదు. రెండో ఒకటే, ఏకరూపమైన భయము, అదే దుఃఖము కూడా కలుగు. భయం అంటే మీరు దుఃఖమే కదా,
అలాగే కలుగుతుంది. స్వప్నంలో పాము యథార్థంగా లేకున్నా ఆ లేని పాము చేత వీడు దుఃఖితుడవుతూ ఉంటాడు, నెంబర్ వన్. తర్వాత హాల్యూసినేషన్ అని ఇంకొకటి ఆది శబ్దం ఉంది కదా, అందుకోసం చెప్తున్నా. హాల్యూసినేషన్ అంటే వీడు ఊహ చేసుకుంటాడు. ఒకప్పుడు ఈ హాల్యూసినేషను దీన్ని సెల్ఫ్ హిప్నాసిస్ అని కూడా అంటారు. సెల్ఫ్ హిప్నాసిస్ అవ్వచ్చు, ఇంకొకడు చేసిన హిప్నాసిస్ అవ్వచ్చు. ఆ హిప్నాసిస్లో లేకపోతే హాల్యూసినేషన్లో, హాల్యూసినేషన్ కానీ అంటే నాలుగు దృష్టాంతాలు వచ్చాయి అక్కడికి. హాల్యూసినేషన్ ఓ దృష్టాంతం, హిప్నాసిస్ ఓ దృష్టాంతం. ఈ హాల్యూసినేషన్కి చిత్త విభ్రమ అని పేరు సంస్కృతంలో. ఆ చిత్త విభ్రమము కలిగినప్పుడు వీడు ఏం చేస్తాడంటే అలా ఊహించుకుంటుంటే వీడికి పాములు కనపడతాయి, అలా పాము అలా పాకుతున్నట్టు కనపడుతుంది. అమ్మవేలా కూర్చుంటాడు, తెలివిగానే ఉంటాడు, అలా పాము కనపడితే కళ్ళు తెరిచినా కూడా కనపడతాయి, ఏదో పాము ఇలా వెళ్తున్నట్టు కనపడుతుంది, భయపడతాడు. పాము లేదు ఏం లేదు, అది చిత్త విభ్రమము, హాలిసినేషన్. హిప్నాసిస్, హిప్నాటిస్ట్ ఏం చేస్తాడు, ఏ కూర్చో నాకేసి చూడు ఇదిగో పాము అనేప్పటికి వీడికి పాము కనపడుతుంది, వీడు భయపడతాడు. అది మూడవ దృష్టాంతం. ఇంకో దృష్టాంతం ఉంది, వీడు వెళ్ళి ఎవరినో ఈ ప్రెడిక్ట్ చేసి వాళ్ళని ఎవరినో కలిసి వచ్చాడు, వాడు నీకు సర్పదోషం ఉందని చెప్పాడు, వీడికి సర్పాలు అలా కనపడుతుంటాయి. అది హిప్నాసిస్ కాదు, హాల్యూసినేషన్ కాదు, స్వప్నం కాదు, అంచేత ఫోర్త్. అది కాబట్టి ఆది శబ్దం ఉండాల్సిందే అక్కడ. దాంతో వీడికి ఆ కాల సర్పదోషం అని ఆ సర్పం కనపడుతూ ఉంటుంది, అది కనపడుతూ ఉంటుంది. వెంటనే వీడు ఏం చేస్తాడు, బస్సు ఎక్కి కాళహస్తిలో దిగుతాడు, శివుణ్ణి దర్శించాడు, వీడికి శివుడు అక్కర్లా. కాళహస్తిలో బయట సర్పదోష నివారణకు ఓ పూజాది ఉంది, అతి చేయించుకుని వస్తాడు. అక్కడ రష్ అంతా అక్కడే ఉంటుంది, లోపలంతా ఖాళీయే. పోనీ శివుడికి అభిషేకం చేయించుకోవచ్చు, శివుడికి అభిషేకం చేయడు. అది అక్కడ అదేమిటంటారు, అది స్వప్నము, హాల్యూసినేషను, హిప్నాసిస్ లాంటిది కదది, అలాంటిదే. అక్కడ స్వప్నం, అక్కడ సర్పమే ఉంది, సర్పం లేదు ఏం లేదు. సర్పం మెటఫర్, మెటఫర్ అంటే యథార్థమైన సర్పం ఉన్నట్టు కాదు, టైమ్ ఈజ్ సర్పెంట్. ఇప్పుడు పాము ఏం చేస్తుంది, కప్పల్ని మింగేస్తుంది, అలాగే టైం ఏం చేస్తుంది, మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని, మన వృద్ధ, మన ప్రతి మధ్యమ అన్నింటినీ మింగేస్తూ ఉంటుంది. మన మోకాళ్ళని కాలం ఏం చేస్తుందంటే పనిచేయకుండా చేస్తుంది, మోచేతులు పనిచేయకుండా చేస్తుంది, ఏదేదో చేస్తూ ఉంటుంది కాలం. అంచేతం దాన్ని కాలం సర్పము అని ఊరికే మెటఫర్ ఎవడో ఒకడు అన్నాడు. అది వీళ్ళు పట్టుకుని ఇటు సాగ తీసి అటు సాగ తీసి ఒక పెద్ద అంధవిశ్వాసాన్ని సమాజంలో ప్రవర్తనలు చేస్తూ ఉంటారు. లోకం అంటే అలా ఉంటుంది. అక్కడ కూడా యథార్థంగా వస్తువు లేకున్నా వీడు బంధింపబడుతున్నాడు. కాబట్టి అసత్యపి బంధ వర్తతే, అది సరిపడిందా, అసత్యపి. ఇక సమాధి సుప్తిమూర్ఛాసు, సమాధి నిద్ర మూర్ఛలయందు సత్య అస్మిన్, ఈ బాహ్య వస్తువు సత్యపి ఉన్నప్పటికీ నబధ్యతే, బంధించబడుటలేదు. ఇప్పుడు సమాధిలో ఉంటాడు, ఓ పాము వస్తుంది, కొంతసేపు అక్కడ పాకుతుంది, వీడు ఏం చేయదు పాము. పాము మీరు వెళ్ళి అటాక్ చేస్తే అది డిఫెన్స్ మెకానిజంలో కరుస్తుంది తప్ప, లేకపోతే మీరేం దాన్ని డిస్టర్బ్ చేయకపోతే దాని దారిని అది వెళ్ళిపోతుంది, పైగా అది భయపడుతుంది మీరంటే. కాబట్టి మీరు అలా నిలబడి ఉంటే అది ఎట్లా పోతుంది. వీడు సమాధిలో ఉంటాడు, పాము వస్తుంది, ఏదో దగ్గరికి వస్తుంది, అబో అని భయపడదు, ఎట్లా పోతుంది. వీడికి ఏమైనా భయం కలిగిందా, పాము ఉందిగా అయినా భయం లేదు. నిద్రపోతున్నాడు, పాము వచ్చింది పోయింది, వీడికి ఏమైనా భయం వచ్చిందా, లేదు. కోమాలో ఉన్నాడు, మూర్ఛ అంటే కోమా, కోమాలో ఉండగా పాము వచ్చింది పోయింది, వీడికి ఏమైనా భయం ఉందా, లేదు. మనసు ఎక్కడ ఉంది, ఎవరితోటో సీరియస్గా టెలిఫోన్ మాట్లాడుతున్నాడు, సెల్ ఫోన్ ఎవరితోటో మాట్లాడేస్తున్నాడు, సెల్ ఫోన్ గంటల ధరలు మాట్లాడేస్తూ ఉంటారు. అలా మాట్లాడేస్తుంటే ఓ పాము వచ్చి అలా పోయింది, ఇంకోడు ఎవడో చూశాడు, వీడు చూడనే లేదు, వీడి దృష్టికి లేదు, వీడికి భయం ఉందా, లేదు. కాబట్టి మీ ప్రశ్నే తప్పు. ఏమిటి, భయము దుఃఖము కలగాలంటే వస్తువు సత్య వస్తువు ఉండాలి అనే మీ అభిప్రాయమే
తప్పు. కాబట్టి బుద్ధి పరికల్పితమైన వస్తువు చాలు మన ప్రాణం తీయడానికి. అక్కడ సత్య వస్తువు ఉండక్కర్లేదు, బుద్ధి పరికల్పితమైన వస్తువు సరిపడుతుంది. నాకు శని దోషము గలదు అని వీడు అనుకుంటే చాలు, అది చాలు వీడి వీడిని ఏడిపించడానికి, అది చాలు. అక్కడి నుంచి ఆ శని మహాపు ఆ శనిదేవుడు వచ్చేసి వీడిని ఏదో చెరగొట్టేసి ఏమీ అలాంటివి ఏం చేయక్కర్లేదు, అప్పుడే దుఃఖం వస్తుందని మీరు అనుకోకర్లేదు. వీడు అలా అనుకుంటే చాలు, నాకు శని పట్టింది అని వీడు అనుకుంటే ఏం పడుతుంది, శని పడుతుంది, ధీమయం. కాబట్టి జీవసృష్టి అంతా కూడా ఈ విధంగా ధీమయమై ఉంటుంది. అసలు మీరు గమనిస్తే ఈ రోజున మీకు సమాజంలో ప్రచారంలో ఉన్నటువంటి అనేక అంశాలు ప్రాచీన సాహిత్యంలో లేనే లేవు. అవి యు డోంట్ ఫైండ్ దెమ్, అవి ఎక్కడ ఉండవు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, లేకపోతే గీత, లేకపోతే స్టాండర్డ్ పురాణాలు లైక్ విష్ణు పురాణం, మత్స్య పురాణం, మీరు ఇవి తీసి చూస్తే ఈ న్యూసెన్స్ ఏమీ ఉండదు. అవి చాలా అసలు ఆ సాహిత్యంలో వాటి మెన్షన్ కూడా ఉండదు. దట్ ప్రూవ్స్ దట్ అవర్ పీపుల్ హ్యావ్ కమ్ అప్ విత్ సమ్ రైట్ ఐడియాస్ లేటర్ అని మనకి తెలుస్తూ ఉంటుంది. అస్తూ, కాబట్టి బంధించడానికి సత్యం కానక్కర్లా, అసత్యం సరిపడుతుంది బంధించడానికి. బంధిస్తోంది కాబట్టి సత్యము అనే ఆర్గ్యుమెంట్ ద్వైతుల ఆర్గ్యుమెంట్. అది సంసారం బంధిస్తోంది కనుక సత్యము అనే ఆర్గ్యుమెంట్ వాళ్ళది, అది తప్పది. ఎందుకంటే బంధించడానికి అది ఉండక్కర్లా, ఒక లేనిదే బంధిస్తుంది, ఉన్నది కూడా బంధించదు అని రెండు ఆర్గ్యుమెంట్లు కూడా చూపిస్తున్నారు. అర్థం చెప్పేద్దాము. బాహ్యార్థే, బయట వస్తువు అసత్యపిచ లేకున్నను స్వప్నాదౌ, స్వప్నము చిత్త విభ్రమము ఇత్యాదులయందు నరః మనిషి బధ్యతే, బంధించబడుతున్నాడు. సమాధి సుప్తి మూర్ఛాసు ధ్యానము నిద్ర కోమా అనువాటి యందు అస్మిన్ బాహ్య వస్తువు సత్యపి ఉన్నప్పటికీ నబధ్యతే, బంధించబడుటలేదు. కాబట్టి జీవసృష్టి కల్పితము కనుక అది బంధించదు అనే మాట తప్పు. ఈశ్వర సృష్టి సత్యము కనుక అదే బంధిస్తుంది అనే మాట అంతకంటే పెద్ద తప్పు. ఈశ్వర సృష్టి సత్యము, బంధించదు. జీవసృష్టి కల్పితము, అదే బంధిస్తూ ఉంటుంది. అసత్యపి చ బాహ్యార్థే స్వప్నాదౌ బధ్యతే నరః, సమాధి సుప్తి మూర్ఛాసు సత్యప్యస్మిన్న బధ్యతే, బంధశ్చేన్మానసద్వైతం. ఈ శ్లోకం శుక్రవారం నాడు చదువుదాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.